హల్లెలూయా మన సమయంలో మనం ఉన్నాం మన మధ్యలో పెనుయెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ కుమార్ గారు ఉన్నారు అన్నయ్య వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తుని శ్రేష్టమైనటువంటి నామమున మీకు అందరికీ శుభములు మరి దేవుని కృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ నాలుగు రోజుల కూడికలో నాలుగవ రోజున దేవుడు మనల్ని కృపతో నడిపించారు అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తోత్రం చెల్లించవలసిన వారమైనా గత మూడు దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాడని నేను నమ్ముచున్నాను మరి నిజం అన్నట్లయితే చప్పట్లు కొట్టి ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మరి తండ్రి గారికి దేవుడిచ్చినటువంటి పిలుపు దర్శనం మేరకు ఈ నిత్య సువార్త ప్రార్థన పరిచర్యలు ప్రారంభించి 33వ వసంతంలోనికి నడిపించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు 33 సంవత్సరాలుగా దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉండి మన పరిచర్యలతో ఉన్నందుని బట్టి మరొక్కసారి చేతులపై గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా మరి దేవుడు తండ్రి గారిని తన వద్దకు పిలిపించుకున్న తర్వాత ఆ బాధ్యతలు అప్పగించబడి మరి ప్రస్తుత అధ్యక్షులుగా ఉంటున్నటువంటి దైవజనుల యొక్క ఆధ్వర్యంలో మరి ఆ సహోదరులతోనూ మరి దైవజనులతో కలిసి ఈ పరిచర్యను ఒక నూతన కోణంలో మరింత నూతన దృక్పథంతో నూతనమైనటువంటి దర్శనంతో దేవుడు నడిపిస్తున్నాడు తండ్రి గారు ఫౌండేషన్ వేశారు ఇప్పుడు బిల్డింగు వారి పుత్రులు కడుతున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెలూయా మరి చాలా సంతోషం ఈ రోజున మీ మధ్యన ఉండటం గత 2-3 రోజులు కూడా మీతో గడపాలని అనుకున్నాం కానీ మాకు మందిరంలో ఒక వివాహం ఉండటం వల్ల రాలేకపోయాం మరి ఈ రోజున ఒక చిన్న మాట మీకు తెలియజెప్పి నేను నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగించుకుంటాను లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని చదివినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఈ సంభవం ఈ మాటలు అనేక సంవత్సరాలుగా భక్తి చేస్తున్నటువంటి మనకందరికీ తెలిసినటువంటి విషయమే మనమందరం ఎరిగినటువంటి సంభవమే మార్త మరియా లాజరు అన్నటువంటి ఒక కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంతగానో ప్రేమించారు వారి కుటుంబానికి పదే పదే యేసుక్రీస్తు వారు తరచు వెళుతూ వస్తూ ఉండేవారు మరి అలాంటి ఒక సందర్భంలో మార్త అనొక స్త్రీ పైన వాక్య భాగంలో చూస్తే 38వ వచనంలో క్రీస్తు ప్రభుల వారిని తన ఇంట చేర్చుకొనెను అని మనం చూస్తున్నాం అయితే ఆశ్చర్యం కొలిపే విషయం ఏమిటంటే ఇంట్లోకి చేర్చుకుందేమో మార్త అయితే ఇక్కడ ఆవిడ చాలా మదనపడిపోతుంది అనేక విషయాల్లో మదనపడిపోతుంది ఏంటంటే క్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి ఆహ్వానించాం కదా ఒక చక్కటి విందు ఏర్పాటు చేస్తుంది ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంది ఆ సందర్భంగా ఆవిడ నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేకుండా ఉన్న నా సహోదరి క్రీస్తు ప్రభుల వారి యొక్క పాదముల దగ్గర కూర్చుంది అన్న వేదంతో ప్రభు వారి దగ్గరికి వెళ్ళి తన యొక్క నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని చెప్పింది వాస్తవానికి క్రీస్తుని తన ఇంటిలోనికి ఆహ్వానించింది ఎవరంటే ఇంట చేర్చుకుంది ఎవరంటే మారతే అయితే ఇప్పుడు సపరీలు చేయవలసిన ప్రభువారి పాదముల దగ్గర కూర్చునవలసినటువంటి ఆవిడ చేస్తున్న పని తప్పు అంటే తప్పు కాదు ఆవిడ ఆతిథ్యాన్ని సిద్ధపరుస్తోంది అయితే తన సహోదరి క్రీస్తు ప్రభుల వారి యొక్క పాదముల దగ్గర కూర్చోవటం చూసి ఆవిడ బాధపడిపోతూ నాకు సహకరించడానికి ఆవిడ పంపించిన ఒక మాట చెప్పండి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో మార్త చెప్పడం మనం చూస్తున్నాం అందుకు ప్రభు 41వ వచనం అంటాడు మార్త నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని చెప్తోంది ఈ రోజున కూడా చూసినట్లయితే యాన్యువల్ కన్వెన్షన్ సందర్భంగా మనకు పనులు లేవంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పనులు ఉన్నాయి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు పక్కన పెట్టి పనులు పక్కన పెట్టి మన ఇక్కడికి వస్తున్నప్పుడు వచ్చినప్పుడు కొంతమంది మనల్ని చూసి ఈ కన్వెన్షన్లో వీళ్ళు అక్కడ పోయి పాలి భాగస్థులు కావటం 4 రోజులు సెలవులు పెట్టి పనులు మాడుకొని వెళ్ళటం ఇంత అవసరమా అనే ఒక వర్గం వాళ్ళు మాట్లాడవచ్చు ఏ మన కుటుంబ సభ్యులే కూడా మాట్లాడవచ్చు మన కుటుంబాల్లో కొంతమంది రాకుండా కూడా మీరు వెళ్ళండి అని కూడా చెప్పవచ్చు మార్త మరియు కుటుంబంలో ఒకరి యొక్క అభిప్రాయం వలె అయితే ఈరోజు
రోజున ఇక్కడ వచ్చినటువంటి మీరు నాలుగు రోజులుగా ఉంటున్నటువంటి మీరు ఉత్తమమైన దానిని అనుకున్నారు అని మీరు గుర్తించవలసినటువంటి ఒక విషయం గమనించండి. ఎప్పుడైతే మనం ఉత్తమమైనటువంటి వాటిని అనుకుంటామో, ఉత్తమమైనది ఏమిటి అని అడిగినట్లయితే, క్రీస్తు ప్రభువుల వారి యొక్క పాదసన్నిధి. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, నాకు చాలా ఇష్టం ఆ మాట, నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయి ఏది అని అడిగినట్లయితే, అత్యున్నతమైనటువంటి స్థాయికి నువ్వు చేరుకున్నది ఏమిటి అని అడిగినట్లయితే, ఆ భక్తుడు చెప్పాడట, క్రీస్తు ప్రభువుల వారి యొక్క పాదముల వద్దకు చేరుకోవటమే నా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయి అని చెప్పాడట. ఈ ఉదయకాలమందు మిమ్మల్ని చూసి పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు ఏమిటి అని అడిగినట్లయితే, మీరు ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకొని నా పాదముల దగ్గరకు చేరి ఉన్నారు, దీని యొక్క ఫలితం నిశ్చయముగా గొప్పగా ఉంటుంది అని ప్రభులు వారు ప్రకటిస్తున్నారు. గత మూడు రోజులుగా, ఈ నాలుగో రోజు చివరి సెషన్లో కూడా మనం దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అనేక తీర్మానాలు మనం చేసుకుని ఉంటాం. దేవుడు ఈ విధంగా మాట్లాడాడు, దేవుడు ఈ విధమైన కార్యాలు చెప్పాడు, ఇలా నడుచుకోవాలి, ఇలా జీవించాలి, ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన పాదముల దగ్గర చేరాలి, ఇలా ప్రభువు మనతో మాట్లాడినటువంటి సందర్భంలో మనం అనేక తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ తీర్మానాల్లో నిలిచి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మరియ ఎన్నుకున్నటువంటి లేక ప్రభువుల యొక్క పాదముల దగ్గరకు చేరినటువంటి అనుభవం చాలా ఉత్తమమైనది అని చెప్పబడటం, అది ఎంత మేలు, ఎంత క్షేమం, ఎంతగా దేవునికి మహిమను తీసుకొచ్చింది అంటే, ఒక సందర్భంలో ఆ కుటుంబంలో వారి సహోదరుడైనటువంటి లాజరు మరణించినటువంటి సందర్భంలో ఆ కుటుంబీకులంతా బాధపడుతుంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము ఈ కార్యం చూడగలం. ఆ యొక్క 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 33వ వచనము 34వ వచనము నాకెంతగానో సంతోషాన్ని, ప్రభు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాన్ని అక్కడ తెలియజెప్పడం మనం చూడగలం. 11వ అధ్యాయం 33-34 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చినటువంటి యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతారని అడుగగా అని 35వ వచనంలో చూసినట్లయితే యేసు కన్నీళ్లు విడిచెను. గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం చాలామందికి ప్రభువులు వారు కనికరం చూపించినట్లు, చాలా అద్భుతాలు చేసినట్లు, చాలా సూచక క్రియలు చేసినట్లు ఎన్నో కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. అయితే యేసు కన్నీరు విడిచినటువంటి ఒక కుటుంబం ఏదైనా ఉంది అంటే అది మార్తా మరియ కుటుంబం మాత్రమే. మార్తా మరియ కుటుంబంలో కుటుంబీకుల కొరకు యేసు కన్నీరు విడవటానికి కారణం ఏమిటంటే, ఆ కుటుంబంలో ఒక్కరు ఉత్తమమైనటువంటి దేవుని పాదములను చేరుటయే, ఆ పాదముల దగ్గరకు రావటం వలన మృత తుల్యమైనటువంటి ఆ కుటుంబంలోని ఒక కార్యము మరలా జీవాన్ని పోసుకుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మాటల ముగింపులో ఒక మాట నేను తెలియజేసేది ఏమిటంటే, జీవితంలో మనకు చాలా ప్రయారిటీస్ ఉంటాయి. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, మనం సంధించవలసిన, నిర్వహించవలసిన, తెలియజేయవలసిన అనేక బాధ్యతలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి అని అడిగినట్లయితే, ప్రభు యొక్క పాదముల దగ్గరకు చేరటమే. ప్రభు చెంతకు చేరినప్పుడు దేవుడు దానిని ఉత్తమమైనదిగా ఆయన దాన్ని కన్సిడర్ చేస్తారు, ఉత్తమమైనదిగా ఆయన పరిగణిస్తారు. ఉత్తమమైనది పరిగణించినటువంటి వారి కుటుంబం పట్ల ప్రభు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు. ఆ కుటుంబంలో ఏ దుఃఖం కలిగినా, ఆ కుటుంబంలో ఏ వేదన కలిగినా, ఆ కుటుంబంలో ఏ ఇబ్బంది కలిగినా, యేసు కన్నీరు విడవటం మాత్రమే కాదు, మృత తుల్యమైనటువంటి ఆ కార్యానికి జీవం పోసి మరలా తన మహిమను ఆ కుటుంబంలో చాటించుకుంటారంటూ ఏమాత్రం సందేహం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాటల ముగింపులో ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవలసినటువంటి వారమైనాం. ఇప్పటికే 6 సెషన్స్లో దేవుడు మాట్లాడి ఉంటారు, మరి 7వ సెషన్లో ఈరోజు పరిశుద్ధ దేవుడు మనతో దైవజనం ద్వారా మాట్లాడనై ఉన్నారు. వింటున్నటువంటి మాటలు ఒట్టి మాటలుగా బాగుంది, ప్రసంగం బాగుంది, చక్కగా మాట్లాడారు అని కాసేపు అభినందించి కాసేపు ఇక్కడ మనం సంతోషించి వెళ్ళిపోయేది కాకుండా, విన్నటువంటి మాటలు, తీసుకున్నటువంటి తీర్మానాలు మన హృదయంలో పదిలపరుచుకొని ప్రభు ఇష్టపడేటట్లుగా ఉత్తమమైనటువంటి వాటిని మీరు ఎన్నుకున్నారు అని ప్రభువు చేత ప్రశంసించబడినటువంటి వారంగా ఉన్నప్పుడు ప్రభు మన కుటుంబాల పట్ల కలిగినటువంటి కార్యములు నిశ్చయముగా నెరవేర్చే దేవుడే అన్నారు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. నిత్య సువార్త ప్రార్థన సహవాసం రానుదినాల్లో వందలాది మంది సేవకులు ఇక్కడ నుండి లేవనెత్తబడి వేలాది మంది విశ్వాసులతో కూడినటువంటి పెద్ద సంఘంగా రాష్ట్రంలో మాత్రం కాకుండా దేశమంతా విస్తరించాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. చక్కని ప్రోత్సాహకరమైన మాటలు అందించిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటే ఇక మనం వెనక తిరిగి చూడాల్సిన అవసరము లేదు. మనం మంచి కొరకు ప్రయాసపడుతుంటే మనకు ఆటంకమే కలగదు. దేవుని స్తోత్రం కలను గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా.
మంచివాడా నా యేసయ్యా, నీ పాడే పాటకు కారకుడా, మంచివాడా నా యేసయ్యా, నీ పాడే పాటకు కారకుడా. ప్రతిఫలము వాసించని సహాయకుడా, ఈనుడైన నన్ను ఎన్నడు మరువని వాడవు. ప్రతిఫలము వాసించని సహాయకుడా, ఈనుడైన నన్ను ఎన్నడు మరువని వాడవు. మంచివాడా నా యేసయ్యా, నీ పాడే పాటకు కారకుడా. మంచివాడా నా యేసయ్యా, నీ పాడే పాటకు కారకుడా. நன்மைகள் எதிர்பார்த்து உதவாதவர், ஏழையாவென்னை என்றும் மறவாதவர். துதி உமக்கே, கனம் உமக்கே, உகழுமே ஒருவருக்கே. జీవితం లేదని ఎరిగి తిని మారని నీదు ప్రేమ మరువలేనయా. నీరెన్రి వాళ్వే ఉనందేనయా, ఉందని మారాలి మరవేనయా. మంచివాడా నా యేసయ్యా, నీ పాడే పాటకు కారకుడా. మంచివాడా నా యేసయ్యా, నీ పాడే పాట
தாரகூடா நல்லவரே என் இயேசுவே நான் பாடும் பாடலின் காரணனே நல்லவரே என் இயேசுவே நான் பாடும் பாடலின் காரணனே மைகள் எதிர்பார்த்து உதவாதவர் இழையாமில்லை என்றும் மறவாதவர் நன்மைகள் எதிர்பார்த்து உதவாதவர் இழையாமில்லை என்றும் மறவாதவர் துதி உமக்கே நனமுகக்கே புகழுமே ஒருவருக்கே Oh,
పరిశుద్ధుడ పరమ తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ మంచి సమయంలో మరొకసారి నీ పాదాల చెంత చేరి మేము ప్రార్థిస్తున్నాం. గత 4 దినాలుగా ప్రతినిత్యము మా పైన దృష్టి నిలిపి మాకు ఆలోచన చెప్పిన మా దైవమా, మరొక్కసారి అయ్యా మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిలో వినగలిగే చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని మీరు దయచేయండి. పెట్టబడబోతున్న వాక్యము ఏ అపవాది ఆలోచన ఎత్తుకొని పోకుండా వాడి క్రియను లయపరిచి దున్నబడిన నేలలో మంచి నేలలో వేయబడిన విత్తనముల వలె 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలము పొందుకునేటట్లుగా మా అందరి హృదయాల్లో మీరే మీ మాటలు నాటమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ పెట్టబడిన కానుకలను మీరు ఆశీర్వదించండి, 100 వంతులుగా దీవించండి, ఇచ్చిన వారికి 100 రెట్ల ఆశీర్వాదం మీరు దయచేయండి. తండ్రి నీ మాటను మాకు అందించడానికి మీ దాసుడు నిలబడుతుండగా ఒక నూతన అభిషేకము దైవజనులపై నుంచి మా అందరికీ ఈరోజు అత్యంత అవసరమైన నీ అమూల్యమైన వాక్కులు మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య అద్భుతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలను గాక. ఈ 33వ జనరల్ కన్వెన్షన్స్లో ఆఖరి కూడికలో మనమున్నాం, ఆఖరి గడియల్లోనికి మనం వచ్చేస్తున్నాం. నిజ సువార్త ప్రార్థనా సహవాసపు అధ్యక్షులు మోహన్ పాస్టర్ గారు ఈ రోజున దేవుని వాక్యాన్ని మనకు అందించబోతున్నారు. కనుక ఎంతమంది సిద్ధంగా ఉన్నారా? ఈ ఆఖరి మాటలు చాలా అవసరమైనవి. హల్లెలూయా. పెరుగన్నం పెట్టకపోతే మీరు వెళ్ళరు కదా వెనక్కి. అందుకే ఆఖరి మాటలు చాలా విలువైనవి, చాలా సంతృప్తినిస్తాయి. ఆ సిలువ వైపు చూస్తూ యేసయ్యకు మరొకసారి మన జీవితాలను మన కుటుంబాలను ఆయన పాదాల దగ్గర అర్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా. హల్లెలూయా. దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిస్తాను. పరిశుద్ధుడైన దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరొచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎవ్వరికి కనబడకుండా లోపల ఆ డేరా వెనక ప్రయాసపడుతున్న వారికి కూడా నన్ను చూడకపోయినా మీ అందరు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మయ్యా ఇవాళతో మీటింగ్స్ అయిపోతున్నాయి, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని స్కూల్ పిల్లలు 4 గంటలకి బ్యాగ్ సర్దేసుకున్నట్లుగా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? అర్థమయ్యే చేతులు ఎత్తలేదా, నిద్రపోయే చేతులు ఎత్తలేదా? అమ్మయ్య ఇవాళతో అయిపోతున్నాయి మీటింగ్స్, వెళ్ళిపోవచ్చు మన ఇంటికి. ఇంక పాస్టర్ గారు ఏమనరు, అన్నవారు గట్టికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉంటారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే ఆయనకు అర్థం కాక అన్నట్టున్నారులే, అర్థమైతే మీకులా తెలియగలవాళ్ళుగా అందరూ. ఆయన అమాయకుడు కాబట్టి జబ్బుకం చేయొద్దారు. హల్లెలూయా. లేదండి, ఈ 3 రోజులు పరలోకపు అనుభవాన్ని ఇక్కడ అనుభవించాము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే బాధగా ఉంది అన్నవారు గట్టికి స్తోత్రం చెప్పండి. నిజమే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ చివరి సెషన్లో నేనేదో ఒక బోధకుడిగా, మీరేదో ఏమీ తెలియని అమాయక శిష్యుల్లాగా కాకుండా ప్రభువు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే మనం అందరం కూడా ఒక కుటుంబంగా మాట్లాడుకోవాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కుటుంబం. నాన్నగారు అనేకసార్లు చెప్పేవాడు కదా, నిత్య సువార్త ప్రార్థనా సహవాసం అంటే ఒక సమిష్టి. నిత్య సువార్త ప్రార్థన సహవాసం మన సమిష్టి ఆత్మీయ కుటుంబము. హల్లెలూయా. మనమందరం కుటుంబం, ఒకే తండ్రి బిడ్డలం, ఒకే పట్టణస్థులమై ఉన్నాం.
ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బాప్తిస్మం. మనం ఆరాధించే దేవుడు ఒక్కడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి బిడ్డలుగా ఈ రోజున రక్షణ పొంది అనేక మంది ఇక్కడ ఉన్నాం. ఈ 3 రోజులుగా 12 మంది, మొత్తం 3 రోజులు కలిపి 12 మంది ఇప్పటికే బాప్తీసాలు తీసుకొని ఉన్నారు. అలా కొంతమంది బిడ్డలు ఇంకా మరికొద్ది నిమిషాల్లో బాప్తీసం పొందడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సిద్ధంగా ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి? 1, 2, ఇంకొక 2 ఉన్నారు. సరే, మంచిది. రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి ఒకే విశ్వాసాన్ని అనుసరిస్తున్నాం. ఒకే రక్తము చేత కడగబడిన రక్త సంబంధులమై ఉన్నాం. ఒకే తండ్రికి బిడ్డలమై ఉన్నాం. మనందరి ఎదురు చూపు కూడా ఒక్కటే. ఏంటది? పరలోకం, తండ్రి ఉండే చోటు, మన నాన్న ఉండే చోటు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళడానికి ఈ తాపత్రయమంతా కూడా అక్కడికి చేరుకోవాలి. వాస్తవానికి మన పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడో కోల్పోయాం. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. కానీ కనికర సంపన్నుడైనటువంటి దేవుడు మనందరినీ కనికరించి ఆయన లోకానికి శరీరధారిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా వచ్చి మన కోసం సిలువ మరణం ముందున అంతగా శ్రమపడి ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారికి ఏ శిక్షా విధి లేకుండా మనందరినీ విమోచించి ఈరోజు పరలోక పట్టణము నా స్వాస్థ్యము, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాననే స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరి గమ్యం ఒకటే, పరలోకం. మనందరి ఎదురు చూపు ఒకటే, పరలోకం. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చేస్తున్నటువంటి ఈ క్రమంలో, ఈ భక్తి చేస్తున్న క్రమంలో కొన్ని సంగతులు మనము చూసి చూడనట్లుగా వెళ్ళిపోతుంటాం. వెళుతున్నాం కదా అక్కడికే వెళుతున్నాములే అనుకుంటాం. కానీ అక్కడికే వెళుతున్నామా? అక్కడికి వెళ్ళాల్సినట్లే వెళుతున్నామా? లేకపోతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నాడంట వెనకడికి ఒక ఆయన. ఆపరేషన్ ఏమో విజయవంతంగా పూర్తయిందంట, కానీ పేషెంట్ బతికలేడు. ఉపయోగం ఉందా? ఈరోజున చాలామంది వాళ్ళ పనుల ఒత్తిడి వలనో, లేకపోతే పర్మిషన్స్ లేకో, లేకపోతే నిరాసక్తత వలనో, నిర్లక్ష్యం వలనో చాలామంది రాకపోయినా ఇలాంటి శోధనలన్నీ జయించి మనందరం ఇక్కడికి వచ్చాం. అవునా కదా? ఇంకా దైవజనులు చెప్పినట్లు అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ చాలా బంధకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా కూడా వెనుకాడకుండా నా దేవుని సన్నిధి నేను అనుభవించాలి. నా కుటుంబం అంతా ఒక చోట కలిసి ఉండే చోటు గనక అక్కడికి వచ్చి నేను నా కుటుంబంతో సంతోషం అనుభవించాలని వీటన్నిటినీ జయించి ఇక్కడికి వచ్చాం మనం. అవునా కదా? అంటే అంతో ఎంతో దేవుని రాజ్యం కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు మీరందరూ కూడా. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, ధన్యులు. మీరందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చాము, ఇలాంటివి ఎన్నోసార్లు ఇలాంటి త్యాగాలు చేస్తున్నాము, ఇలాంటి ప్రయాసపడుతున్నాము, ఇంత చేసి చిన్న చిన్న ప్రాథమిక సంగతులు మనం మర్చిపోతే, వాటిని నిర్లక్ష్యంగా చూస్తే, ఆ చిన్న చిన్న పొరపాట్లు సరిచేసుకోకపోతే మనం వెళ్ళాల్సిన గమ్యస్థానము కోల్పోతామేమో. ఒక చిన్న భయం. ఆ భయం లేకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. ఎక్కడ తప్పిపోతుంటాము? అదేం పెద్ద పాపాలు కాదు. ఒకప్పుడు విడిచిపెట్టి వచ్చినటువంటి పద్ధతులు మళ్ళీ మన జీవితంలో తీసుకురాం. ఒకప్పుడు చేసినటువంటి వ్యర్థమైనటువంటి మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలు మన జీవితంలోకి రానివ్వం. పెద్ద పెద్ద పాపాలు, బ్రాండెడ్ పాపాలు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ పాపాలు. ఏంటవి? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు. ఇలాంటి వాటి అన్నిటిని మన జీవితంలో ససేమిరా ఒప్పుకోం. ఆయన మాత్రమే సేవిస్తాం, ఆయనే దేవుడిని ఒప్పుకుంటాం.
ఇలాంటి విషయాలు చాలా నమ్మకంగా ఉండే మనమే కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలలో తప్పిపోతుంటాం. మనం ఎవ్వరం కూడా దీనికి అతీతులం కాదు. నిలబడి మాట్లాడే నేనైనా, కూర్చొని వింటున్న మీరైనా, మనందరం కూడా ఎంత సీనియర్టీ ఉన్నా కూడా అతీతులమేం కాదు. కానీ చిన్నదే కదా, ఆ టైంలో ఆ ఉద్రేకం అలాగుంది, ఆ టైంలో ఆ విసుగుదల అలాగుంది, ఆ టైంలో ఆ కాసేపు ఏదో అయిపోయింది నాకు అన్నట్లుగా చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, ఇవి సరిచేసుకుంటే, సరిచేసుకునే మనసు ఉంటే సరి చేసేసుకోవచ్చు, సరి చేసుకుని దేవుని రాజ్యానికి చక్కగా చేరుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం వలన ఆ చిన్న చిన్న పొరపాట్లే అవి పెద్ద పెద్ద శాపాలుగా మారిపోతుంటాయి, దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా అడ్డుబండలుగా అయిపోతాయి. అలాంటి కొన్ని సంగతుల గురించి ఉదయకాల సమయంలో ప్రభు మీకు తెలియచేయమని నాతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఆ సంగతులు ఏంటో. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పదిహేడవ వచనం నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. మీకు ఈ ఆజ్ఞలు ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు అన్నాడు. ఇదేంటండి, మా పాస్టర్ గారు నెల రోజులుగా మనందరం ఒక చోట కూడాలి, మనందరం ఒక చోటకి చేరాలి, మన సంఘాలన్నీ ఒక చోటకు వచ్చి మన తోబుట్టులు మన దైవజనులు అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. మీరేంటండి ఇలా కూడి రావడం కీడు అంటారేంటి? మేము మేలు అనుకుని కదా వచ్చాము ఇక్కడికి, మేలు జరుగుద్దని కదా ఆశపడి వచ్చాము, కీడు ఎలా జరుగుతుంది? కంగారు పడద్దు. ఎప్పుడు కీడు అవుతుంది, ఎప్పుడు మేలు అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజంగా కూడుట మానద్దు అని చెప్పినటువంటి పరిశుద్ధాత్ముడే అక్కడ ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఉద్దేశించి మాటలు చెప్తున్నాడు. మీరు కూడి వచ్చుట కీడే కనబడుతుంది కానీ మేలు కనబడలేదర్రా. ఎందుకు కీడవుతుంది? అది సమాజంగా చేరినప్పుడు మేలు జరగాలి కదా అని అంటే, ఆ కింద వచ్చిన చదువుదాం. ఇప్పుడు మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని నేను వింటున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. మీరు సంఘముగా కూడుకుంటున్నప్పుడు వాస్తవానికి ఇది ఆశీర్వాదకరమైన సందర్భం. ఒక చోట చేరి సమాజంగా చేరి దేవుని ఆరాధించడం అనేది ఆశీర్వాదకరమైన సంగతి. కీర్తనకాడు అంటాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. మనం అందరం ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురుగా ఒక చోట ఏకీభవించి కూడుకుంటామో అక్కడ దేవుడు నిలిచి ఉంటాడు. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఏక మనసుతో ఒకే చోట చేరి దేవుని ఆరాధించే వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధిలో నిత్యము సుఖశాంతులు ఉంటాయి, ఆయన సన్నిధిలో స్వస్థతలు జరుగుతాయి, ఆయన సన్నిధిలో సమస్యలు తీరుతాయి, ఆయన సన్నిధిలో ఆ మానసిక పరివర్తన కలుగుతుంది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. కానీ ఈ ఆశీర్వాదాన్ని పోగొడుతున్నటువంటి సంగతి ఏంటి అని అంటే, మీలో ఎందుకు మీరు కూడి రావడం, మీరు సంఘముగా చేరడము అది మేలుగా కాక కీడుగా ఎందుకు మారిపోతుందంటే, మీలో కొందరికి ఒకరి మీద ఒకరికి కక్షలున్నాయి. ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఆళ్ళవర్గం వేరు, మా వర్గం వేరు. ఆదిమ సంఘంలో ఒక రోజున పేతురు గారి దగ్గరికి వచ్చి కొంతమంది ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఏమని ఫిర్యాదు చేస్తున్నారంటే, ఏమండి అయ్యగారు, ఇదిగోండి ఆ బ్యాచ్ ఉన్నారే మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. వాళ్ళకేమో
లెగ్ పీసులు వేస్తున్నారు, మాకేమో పీసులు అయిపోయిన లెగ్ వేస్తున్నారు, వాళ్ళకేమో సాంబార్లు ముక్కలు వేస్తున్నారు, మాకేమో పై పైన తేటే పోస్తున్నారు. మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారండి. ఎవరిళ్ళు ఎవరిళ్ళు? హెబ్రీలు ఒక గుంపు, గ్రేకేయులు ఒక గుంపు. మీలో కూడా కొందరు ఉంటారు, మీరందరూ మంచివాళ్ళు, కానీ మీలో కొందరు ఉంటారు, వాళ్ళకైతే మేడ మీద ఇచ్చారు, మనల్ని టెంట్లో పడుకోమన్నారు. వాళ్ళకేమో బిల్డింగ్ ఉన్న హాల్ ఇచ్చారు, మాకేమో రేకుల షెడ్ తెచ్చిచ్చారు. వాళ్ళనేమో శాలిం రోజు బండి ఎక్కించుకెళ్తున్నాడు, మమ్మల్ని ఏమో నడమని చెప్తున్నారు. వాళ్ళకేమో చల్లగాలు వచ్చి ఇటుపక్క కూర్చోబెట్టారు పురుషుల్ని. ఎంత నయ్యగారు కూడా పురుషుడే కదా, మాకు రావాల్సిన కాలంతా వాళ్ళే పీల్చేస్తున్నారు అని ఇటుపక్క కూర్చున్న వాళ్ళు కొందరు. మేము చక్కగా స్క్రీన్ కనబడే చోట వెతుక్కొని కూర్చుంటే ముందుకు జరగని ముందుకు జరిగిన ఏమీ కనబడి కెమెరా వెనక పెట్టారు. ఉంటారు కొందరు, ఉంటారు, ఉండరా? దేవునికి స్తోత్రం. వాళ్ళకైతే రాత్రిపూట పాటిచ్చారు, మాకేమో పగలే ఇచ్చారు. వాళ్ళకి లాస్ట్ రోజు ఇచ్చారు, మాకేమో ఫస్ట్ రోజే. వాళ్ళకేమో ఆఖరి ప్రార్థన ఇచ్చారు, మాకేమో అంటే మమ్మల్ని కూడా కలుపుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. మాకేమో ఇంకా సగం కూడా జనాలు రాకముందే ప్రార్థన ఇచ్చేసారు మాకు. మీలో మీకు భేదాలు, కక్షలు. మళ్ళీ కాసేపట్లో ఒక రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచిది, మీ కొరకైన నా శరీరము అని ప్రభువు చెప్పాడు, తినండి అంటే అయ్యగారు ఇచ్చాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అందరూ చక్కగా వచ్చేసి తినాతి దీనుల్లాగా, చిన్నేసు ప్రభుల్లాగా, ఎంత విధేయత, ఎంత తగ్గింపు ఇక్కడ దాకొచ్చి. అంతకుముందు ఏమైంది అదంతా? అంతకుముందు ఏంది? అది వచ్చాడు చూడు, అదిగో ఆడికే కెమెరా ఇస్తారు ఇప్పుడు. అది వచ్చింది చూడు, ఆమెకే కుర్చీ వేస్తారు. నేను ఇలా కూర్చున్నానో లేదో వెంటనే రవిభాష్గా మైకి పట్టుకుని కాళ్ళు చేతులు సరిగ్గున కింద కూర్చొని అంటారు. ఏదో పొద్దున పొంగల్ సాంబార్ తిని ఏదో మత్తు వచ్చి కళ్ళు మూతలు పడతాయి. నేను కళ్ళు మూసినప్పుడే చెప్తాడు ఆయన, నా పక్కన ఇంతమంది పడుకున్నారు, ఎప్పుడైనా లేపాడా? నేను పడుకున్నప్పుడే నిద్రపోతున్నారా అంటాడు. నన్ను గురించే, నన్ను గురించే. ఎట్లయినా సిటీ వాళ్ళని చూసినంత ప్రేమగా పల్లెటూరు నుంచి వచ్చాక మనం చూడలే అని కొందరు. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకే అంత, మనమేమో ఆ పని చేయి ఈ పని చేయి అడుగుచ్చు ఇడుగుచ్చు అంటారు. దూరం నుంచి వచ్చారని వాళ్ళ మీదే మమకారం అంతా అని కొందరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా అనుకుంటున్నారు ఇలాగా, పాస్టర్ గారు మీరు చాలా చిన్నపిల్లలు, మేము అనుకునే మీరు ఇంటి గుండెబయలు చచ్చిపోతారు, మీకు తెలియదు మేము అనుకునేవి. నాకు తెలియదు నిజంగానే, కానీ ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్ముడికి తెలుసు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు. అపోస్తలుడైన పౌలు ఎక్కడో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. ఓ కొరింథీ సంఘస్తులారా, మీరందరూ సంఘముగా చేరడాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను ఒకనాడు, కానీ ఈరోజున ఆ సంతోషం ఆవిరైపోతుంది. ఈరోజు మీరు సంఘముగా కూడుతున్నారంటే ఆ సంఘాన్ని నడిపించే నాయకులకి గుండె దడదడదడదడ కొట్టుకుంటుంది. అందరూ వచ్చారు, ఎవరేం చేస్తారో, ఎవరేం చేస్తారో, ఎవరు ఎలా ఇబ్బంది పెడతారో, ఎవరు అలుగుతారో, ఎవరు హర్ట్ అవుతారో, ఎవరి ముఖాలు ముడుచుకుపోతాయో, ఏ కారణం ఏంటి? ఇక నిలబడి మాట్లాడే దైవజనుడు, మీ సంఘాన్ని నడిపించే దైవజనుడు మిమ్మల్ని చూడగానే పరలోకం వైపే చూస్తూ అక్కడి నుంచి ఒక్కొక్క మాట అందిపుచ్చుకుంటూ మీకు పెడుతూ, అందిపుచ్చుకుంటూ మీకు పెడుతూ, అందిపుచ్చుకుంటూ మీకు పెడుతూ ఉండాల్సినటువంటి ఆ దైవజనుడు
మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకు కలత చెందుతున్నాడు, ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అంటే ఇక్కడ ఒకరికి ఒకరికి పొసగట్లేదు. ఏవేవో అభిప్రాయాలు లోపల పెట్టుకొని, ఏవేవో సొంత ఆలోచనలు కడుపులో పెట్టుకొని, పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తూ, కొన్నిసార్లు బయటపడిపోతూ, వీళ్ళు వేరు మేము వేరు, వీళ్ళ వర్గం వేరు మా వర్గం వేరు, మందిరానికి రాగానే చూసుకుంటాం మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారా అని, వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుంటూ మళ్ళీ అయిపోగానే మన వాళ్ళ కోసమే కళ్ళు ఎదుగుతాయి. పక్కన ఉన్నోడికి ప్రైజ్లాడు చెప్పం, పక్కన ఉన్నోడికి వందనాలు చెప్పం, కానీ కళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఎక్కడ ఎవరున్నారు ఎవరున్నారు, మా వాళ్ళు లేరు మా వాళ్ళు లేరు మా వాళ్ళు లేరు అంటే వచ్చిన వాళ్ళందరూ మనవాళ్ళు కాదా, వీళ్ళందరూ మనవాళ్ళు కాదా, మనమందరం ఒక రక్తంలో కడగబడలేదా, ఒక తండ్రి బిడ్డలం కాదా, మనందరం తోబుట్టులం కాదా, మరి మన కళ్ళు పక్కనున్న వాడిని దాటి ఇంకెక్కడికో ఎందుకు వెతుకుతున్నాయి? వెతకడం తప్పు కాదు, కానీ ముందు పక్కనున్న వాడిని పలకరించాలి కదా, పక్కనున్న వారి మీద ప్రేమ చూపించాలి కదా. కారణం ఏంటంటే కక్షలున్నాయి, వాడితో మాట్లాడకూడదు, వాళ్ళు ఇలాంటోళ్ళు వీళ్ళు అలాంటోళ్ళు, వాళ్ళతో మనకెందుకు వీళ్ళతో మనకెందుకు, మన రూట్ సెపరేటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఆలోచనలతో మీరు సంఘముగా కూడడం వలన మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నీకు కక్ష ఉందో, ఒక వ్యక్తి మీద కోపము లేక క్రోధము ద్వేషము ఇలాంటి లక్షణాలు సంఘములో మరొక వ్యక్తి మీద నీకు ఉన్నాయి అని అంటే నీవు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు నీలో ఉన్నాడు అని అంటే నీలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది, ఆ ప్రేమ ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి. ఇంకొక అడుగు ముందుకెళ్ళి 13:4 చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము అనడానికి రుజువేంటి? మనము ప్రేమను కలిగి ఉన్నాము అని అంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము అని అర్థం. మన ఈస్టర్ రోజు చెప్పుకున్నాం, మొదటి రోజు కూడా చెప్పాను కదా, మనం బ్రతికున్నాము అని అంటే దాని సూచన ఏంటి? మన పక్కన ఎవరైనా చావు బతుకుల్లో ఉంటే వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాము. అలా చేస్తున్నామంటే మనం బ్రతుకున్నట్టు లెక్క, బ్రతుకున్నామంటే అలా చేస్తాం. పక్కనుండి చచ్చిపోతున్నా కూడా పట్టినట్టుగా మన పిల్లలు చూపించారు కదా. ఒకప్పుడు పిల్లలు ఏం చేశారంట, ఏమైనా ఆపదలు ఉంటే రక్షించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఇతరులను కేకేసి వాళ్ళు రక్షించడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, చచ్చిపోయేవాడి దగ్గరికి వెళ్ళి. ఈరోజున చాలామంది క్రైస్తవులు అనబడుతూ కూడా పక్కనున్న వారు పాపం చేత శాపం చేత నశించుకుని స్థితిలో ఉంటే ఏమీ పడతల, వాళ్ళు ఎలాగపోతే నాకేంట్లే, వాళ్ళు చస్తే సావనీలే, వాళ్ళు నరకానికి పోతే నాకేంట్లే అని పట్టి పట్టనట్లుగా చూస్తూ ఉన్నారు. దాని అర్థము వాళ్ళ పేరుకు మాత్రమే సజీవులు, కానీ వాస్తవానికి వాళ్ళు మృతులు, వాస్తవానికి వాళ్ళు మృతులు. జీవించుచున్నావు అనే పేరైతే ఉంది కానీ నువ్వు నిజంగా జీవించలేవు. అలాగనే నేను దేవుని బిడ్డను, నేను దేవుని కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి నీవు అది నిజమా కాదా అని నీకు నీవే సెల్ఫ్ చెక్ చేయాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఎలా చేసుకోగలుగుతావు, నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానా లేదా? దేవుడు లోకమంతటిని ప్రేమించాడు, లోకమంతటిని ప్రేమించాడు గనక తన ప్రాణాన్ని కేవలం ఇస్రాయేలు జాతికో యూదా జాతికో పరిమితం చేయలా, వాళ్ళ కోసం మాత్రమే పెట్టలా. ఆయన తన ప్రాణాన్ని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా లోకమంతటి కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. లోకమంతటి కోసం ప్రాణం పెట్టాడు. ఒక జాతికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో తన ప్రేమను పరిమితం చేయలా. సర్వలోక మానవాళ్ళందరి కోసం
ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను అందరికీ పంచుతున్నాడు. ఆయన దగ్గరకు ఎవరు వచ్చినా సరే అయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్యా అంటే ఇదిగో తీసుకో ప్రేమ అంటాడు. ఎంత ఇస్తే సరిపోద్ది? చాలామంది అంటారు కనీసం కొంచెమైనా ప్రేమ ఉండాలి కదండి అంటాను. ఏముండాలంట? కొంచెమైనా ప్రేమ ఉండాలంట. కానీ దేవుడు అంటాడు నీకు కొంచెం ప్రేమ కాదు, నేనే నీలోనికి వచ్చేస్తాను, అప్పుడు నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. ఈ కొంచెం ప్రేమించాను అనుకో, కొంచెం మందినే ప్రేమిస్తావు. అందుకే నీకు విడిగా ఇవ్వను, నేనే ప్రేమ స్వరూపిణి కనుక నేనే నీలోనికి వచ్చేసి నేను నీలో నివాసం ఉంటాను. ఇప్పుడు ఆయన కనుక మనలో నివాసం ఉన్నాడు అనుకోండి, మనకు ఎవరి మీదైనా కక్షలు కలుగుతాయా? ఎవరి మీదైనా కక్ష కలుగుతుందా? వాళ్ళని అలాగే నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలాగే పాడైపోవాలి, వాళ్ళ బతుకులు ఇలాగే తెల్లారిపోవాలి అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఇతరులను చూడగానే అప్పటిదాకా 1000 వాట్స్ బల్బ్లో వెలిగిన ముఖం ఒక్కసారి ముడిచిపోద్ది. ఏమైంది? అప్పటిదాకా వెలిగిన ముఖం టప్పుమైన కరెంటు పోతే ఆగిపోయినట్టు ఆగిపోతుంది. కొంత చూడగానే లోపలించి వాతావరణం మారిపోతుంది, ద్వేషం వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది, అసహనం వచ్చేస్తుంది. కారణమేంటి? కారణమేంటి? కక్ష. కక్ష ఎప్పుడో వాళ్ళు ఏదో చేస్తుంటారు, అది ఇంకా మర్చిపోలే, అది ఇంకా సహించలే. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘ శాంతం చూపిస్తుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం ఒక తండ్రి బిడ్డలాగా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరిని నువ్వు ప్రేమించవచ్చు. నువ్వు ఎంతమందిని ప్రేమిస్తున్నావు అని నేను అడగట్లేదు. ఈ ఉదయకాల సమయంలో ఇంతమందిలో ఒక్కరినైనా నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని అంటే దేవుడు నీలో లేడు, దేవుడు నీలో లేడు. మరి కొద్దిసేపట్లో ఆయన శరీరం అని రొట్టెని తినబోతున్నాం, ఆయన రక్తం అని ఆ పాత్రలోనిది సేవించబోతున్నాం. దాని అర్థమేంటి తెలుసిన? ఆయన జీవితాన్ని నాలో ఇక మీదట జీవించబోతున్నాను, ఆయన రక్త మాంసములలో నేను పాలి భాగస్థుడను. బిడ్డలను చూసి ఏమంటారంటే, ఏంట్రా మాట్లాడుతున్నావు, నా పేగు తెంచుకుని పుట్టేవరా నువ్వు, నా రక్తంరా నువ్వు, ఇవాళని ఏమి కానట ఎలా మాట్లాడగలుగుతున్నావు, నవమాసాలు మోసి పెంచానరా, అంటే నా శరీరంలో ఒక భాగం నువ్వు ఒకప్పుడు. ప్రతి దేవుని బిడ్డారా, మొదటి జన్మేమో ఆ తల్లి శరీరంలో నుంచి బయటకు రావడం వలన మన రక్త సంబంధం అవుతాం. ఈ రెండవ జన్మ ఉంది, ఇప్పుడు క్రీస్తు శరీరము అనబడిన రొట్టెను తినడం వలన, ఆయన రక్తము అని ఎంచబడినటువంటి ఆ పాత్రను సేవించడం వలన ఇప్పుడు క్రీస్తునందు రక్త సంబంధం అవుతాం. హల్లెలూయా. క్రీస్తుతోటి వారసులం అవుతాం. అది జరగాలి అనంటే, అది జరుగుతుంది అనంటే, ఆయన నీవు వేరు కాదిక, ఆయన మనము వేరు కాదు, ఒక్కటే. అందుకే అని అంటాడు, జయించు వానికి నా తండ్రి నాకిచ్చే సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుంటాను. ఇది నాకు కదా వచ్చిన సింహాసనం, ఇక నేను కదా కూర్చొని పరిపాలించాలంట అనట్లేదు ఆయన. ఎవరెవరైతే ఈ పాపాన్ని జయించి, శోధనను జయించి ఇక్కడ నా దగ్గరికి వస్తారో వారిని నా రాజ్యమునకు, నా మహిమకు నేను చేర్చుకుంటాను, నా సింహాసనం మీద చోటు ఇస్తా, నా రాజ్యానికి చోటు ఇస్తా, అంటే నా స్థానానికి తీసుకొస్తాను, నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకొని నా స్థాయికి తీసుకొస్తాను. ఆయనతో మనం పాలి భాగస్థులం అవుతున్నాము అని అంటే అర్థము, ఆయనలాగే ఉండాలి, ఆయన నీలో ఉండాలి, నా యందు మీరు, మీ యందు నా మాటలు. అనేక సందర్భాలు అదే చెప్తాడు, మీరు నేను ఇక వేరు వేరు కాదు, మనిద్దరం కలిసి ఉండాలి, మనిద్దరం కలిసి ఉండాలి, నీలో నా మాటలు ఉండాలి, నాలో నీవు ఉండాలి. ఇప్పుడు ఎవరు వేరు అంటానికి లేదు. మరి నిజంగా ఆయన మనలో ఉంటే మనలో ప్రేమ ఉండాలి కదా. లోకపు ప్రేమ కొంతమందిని ప్రేమిస్తుంది, మిగతా వాళ్ళని ప్రేమించలేదు, కొంతమందిని మాత్రమే ప్రేమించగలుగుతుంది. కానీ దేవుని ప్రేమ అందరినీ ప్రేమించగలుగుతుంది.
అందరిని ప్రేమించగలుగుతుంది. మరి కాసేపట్లో తను అప్పగించబోతున్న ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే వాడి కాళ్ళు కడిగి పాదాలు ముద్దు పెట్టుకోగలుగుతారా? ఎప్పుడో ఏదో ఒక చిన్న మాట అన్నారు అని ఏ నోటో ఆ నోటో ఈ నోటో వచ్చి వినబడితేనే ఆ వ్యక్తిని చూడగానే సహించలేము. కానీ అన్నీ తెలిసినవాడు తను కాసేపట్లో అప్పగించబోతున్నాడు అని తెలిసి కూడా ఆ ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. ఆయన వాడి కాళ్ళు కడిగి ముద్దు పెట్టుకున్నాడు. నీ కోసం నా ప్రాణం పెడతానని ప్రగల్భాలు పలికినటువంటి పేతురు నీ చూసి అంటాడు, నా కోసం ప్రాణం పెడతావా, బయలేటోడు వేరే నువ్వు. కాసేపట్లో ఆయన ఎవరో కూడా నాకు తెలియదని మూడుసార్లు అబద్ధం చెప్తావు. వీరు ఇదే రోజు రాత్రి అన్నీ తెలుసు. పేతురికే తెలియదు ఆ సంగతి, ప్రభువుకు తెలుసు. అయినా కూడా పేతురు కాళ్ళు కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్ళి కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన చేతికి రెల్లు పుల్ల ఇచ్చి, నువ్వు రాజు కదా, ఇది రాజదండం, ఏలుబడి చేయి అని ఎగతాళి చేశారు. తెల్లవారుజామునే తీసుకెళ్ళి న్యాయసభ ఎదురు నిలబెట్టారు, అన్యాయపు తీర్పు తీర్చారు. బరువైన శిలువను మోయించుకుంటూ గొల్గొతా కొండ మీద తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు నానా మాటలు అంటున్నారు, హేళన చేస్తున్నారు, హింసిస్తున్నారు, పిడిగుద్దులు కుదుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. చివరికి కాళ్ళు చేతులు మేకులతో సిలువకు కొట్టి సిలువలో వేలాడదీశారు. ఉదయం 9 గంటలకల్లా ఆయన వేలాడదీస్తే మధ్యాహ్నం 3 గంటల దాకా ఆయన సజీవుడిగా సిలువలో వేలాడాడు. ఇంత బాధ అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తూ మధ్యలో తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళకి క్షమించవా, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియక చేస్తున్నారయ్యా, తప్పే చేస్తున్నారు, పొరపాటే చేస్తున్నారు, కఠినంగానే వ్యవహరిస్తున్నారు, కానీ అది తెలియక చేస్తున్నారయ్యా, వీళ్ళకి క్షమించవా అంటున్నాను, వీళ్ళకి క్షమించవా. ప్రి దేవుని బిడ్డలారా, అంత శ్రమ పెట్టిన వాళ్ళనే, అంత శ్రమ పెట్టిన వాళ్ళని వాళ్ళు తెలిసి చేశారా, తెలియక చేశారా? ఆయన అంటున్నాడు వాళ్ళు తెలియకే చేశారు నాయన, వాళ్ళకి క్షమించవా, వాళ్ళు తెలియక చేస్తున్నారయ్యా. లేకపోతే నేనంటే చాలా ప్రేమ అయ్యా వాళ్ళకి, నన్ను అనాలని అనట్లేదయ్యా వాళ్ళు, నన్ను కొట్టాలని కొట్టట్లేదయ్యా వాళ్ళు, నిజంగా నన్ను ఏదో చేసేయాలని కాదు, వాళ్ళు తెలియదు నాయన, తెలియక చేస్తున్నారయ్యా. ఈ మధ్యలోంచి ఎవరన్నా ఒక పిల్లడు బయలుదేరి వెళుతూ కాలు తొక్కాడు అనుకోండి, రివ్వుని ఇలా చూస్తాం చూడమా. అదే మన ఇంట్లో బొడ్డోడు మనం పడుకుంటే వచ్చి మన గుండెల మీద అంతా ఉంటాడు, మన ముఖం మీద కాళ్ళు వేసి తొక్కుతాడు. తొక్కంగానే చిచ్చుబుడ్డ లేస్తామా? సరిగ్గా తగలకపోతే మళ్ళీ ఆ పాదం తీసుకొని ఇక్కడ నొక్కించుకుని, ఎక్కడ నొక్కించుకుని ఇటు కొట్టించుకుంటాం. ఏ నా బిడ్డ, మావోడు, పసిబిడ్డ, ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే వాడి పాదాలు మన తలను తాకుతున్నా కూడా ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం తప్ప ద్వేషిస్తామా? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు అందరిని అలా సహించుకుంటూ వెళతాం, అందరిని సహించుకుంటూ వెళతాం, క్షమించుకుంటూ వెళతాం. ఒకవేళ ఏ విధంగానే మనం మనసు నొప్పించినా గాయపరిచినా పోలే వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలిస్తే చేయరు కదా. ఇప్పుడు నాకు తెలుసు, ఆ విచక్షణ నాకు తెలుసు, నేను చేయను కదా, వాళ్ళు తెలియక చేస్తున్నారు. ఇలా లెక్కేసుకుంటూ వెళితే ఆ ప్రభువు నన్ను ఎన్నిసార్లు క్షమించాలి, ఆయన క్షమించాడు కదా, నేను క్షమించాలి, నేను సహించాలి, దయ చూపించాలి. కొందరు అంటారు ఎన్నిసార్లు అంటారు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది. ఎన్నాళ్ళు? మనం చచ్చేదాకా, ఆయన వచ్చేదాకా సహిస్తూనే ఉండాలి. కొందరు అంటారు అన్నిటికీ అలా ఓర్చుకుంటూ వెళితే అవతలకి ఆ విలువ తెలియదు. అవతలకి ఆ విలువ తెలుస్తుందా తెలియదా అనేది నాకు అనవసరము. నేను బతికున్నాను,
నేను దేవుని కలిగి ఉన్నాను అనడానికి రుజువు ఏంటంటే నేను సహించడమే. అది దేవుడు నాకు అనుగ్రహించిన లక్షణము అని అనుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళకి పేకలదాగా పెట్టేసుకొని ఏమి తినట్టు ప్రభు బల దగ్గరికి వచ్చి రొట్టె తినేసి రసం తాగేసి ఇక పరలోకానికి మా ఇంటికి తార్ రోడ్ వేసారనుకుంటే ఇప్పుడు దేవుని బిడ్డ పప్పులో కాలేస్తున్నాం, భ్రమలో బ్రతుకుతున్నాం. ఇవన్నీ దేవుడు తెలిసే మన కోసం రాయించాడు, తెలిసే రాయించాడు. పేరుకి ఒకటే సహవాసం, పేరుకి ఒకటే సంఘం, పేరుకి ఒకటే కుటుంబం, కానీ ఒకరి మీద ఒకరికి ఎక్కడ దాకా ఏ కొంచెం అవకాశం వచ్చినా మొత్తం లోపలంతా ఏమండి లోపల నుంచి భోజనం పెడతామా? లోపల నుంచి వచ్చేదని ఏమంటారు? కక్కేస్తారంటారు, అంటే వాంతి చేసుకుంటారు. ఆ వాంతి ఎవరికైనా నచ్చుద్దా? నచ్చుద్దా ఎవరికైనా? వామిటింగ్ చేసి ఎవరికి నచ్చదు కదా. పోనీ ఎదుటోళ్ళకంటే నచ్చదు, మనమే వాంతి చేసుకున్నాము, మనకు నచ్చుద్దా? పోనీ ఏమన్నా ఎవరికి నచ్చుద్దా? అసలు ఆ వామిటింగ్ అంటే ఏంటి పాస్టర్ అన్నట్టు చూస్తున్నారు మీరు. మేమంటే సీనియర్లు కాబట్టి బాగా చెప్తాం. బస్సు ఎక్కినా అయిపోతుంది, మాకి కార్లో వెనకాల కూర్చున్నా, ఈ మధ్య ఎదురు కూర్చున్నా కూడా అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతరులదంటే ఎలాగో అసహ్యమే, కనీసం మనదైనా మనకు బాగున్నట్టు అనిపిస్తుందా? మనది కూడా ఎందుకు అది అసహ్యమైంది? కక్యం గనక ఎందుకు కక్కాల్సి వచ్చింది? పేకల దాకా పెట్టుకున్నాం గనక. దేవుని స్తోత్రం, మనకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. ఎదుటివాడి మీద పేకలు దాగా పెట్టుకుంటే ఏదో ఒక రోజు కక్కుతాము, అది మనల్ని కంపుగా మార్చేస్తుంది. మన పక్కన ఉన్నాడు ఎవడు నిలబడ్డు, అందరూ అమ్మో వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఒక సంఘముగా కూడుతున్నామంటే కొన్ని నైతిక విలువలు దేవుడు మనకు నేర్పించడానికి తీసుకొస్తున్నాడు ఇక్కడికి. ఒక దేవుని బిడ్డ ఎలా బ్రతకాలో నేర్పించడానికి తీసుకొస్తున్నాడు. ఇక్కడికి వచ్చాక కూడా అదే కంపు కొనసాగిస్తే అది మనకు కీడుకే తప్ప మేలుకు కారణం కాదు. అది కీడు తీసుకొస్తుంది మనకి. దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ దేవునికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నా బిడ్డలారా, నేను నా సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్న నా బిడ్డలారా, నా వల్లే ఉండండి రా అని పిలుస్తున్నాడు ఆయన. కక్షలు ఉండకూడదు. మన తోబుట్టును చూడగానే ప్రాణం లేచి వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బుందా లేదా, వాళ్ళ స్థాయి ఏంటని ఆలోచన చేస్తామా? నా తోబుట్టు అంటే ఎప్పుడు కలుసుకున్నా కూడా సంతోషమే కలుగుద్ది కదా. అలాంటిది మనలో మనకి కక్షలెందుకు? ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం ఎందుకు? అవి ఇంకా కొనసాగిస్తున్నామంటే ప్రేమస్వరూపుడైనటువంటి దేవుడిని ఇంకా నీ హృదయంలో ప్రతిష్ఠించలేదు. ప్రతిష్ఠిస్తే ఆయన నీలో ఉండి తన ప్రేమను మాత్రమే పంచుతాడు. ఆత్మనియమం ఏమనగా అంటూ ప్రేమ, సంతోషము, దీర్ఘ ఇవన్నీ చెప్తూ కింద అంటాడు, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. అంటే ప్రేమకు విరోధంగా ఏది ఉండకూడదు. ఉంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధి కాదు, ఇంకా శరీర సంబంధి. కనుక దేవుని బిడ్డలుగా ఈ ప్రాథమిక అంశాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గమనంలోకి తీసుకోవాలి. నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానా? చాలామంది అంటారు ఇదివరకటి కంటే నేను చాలా బెటర్ అండి, ఇదివరకటి కంటే చాలామందిని ప్రేమిస్తున్నానండి. దేవుడు అది అడగట్లేదమ్మా. అందరినీ ప్రేమించగలుగుతున్నావా లేదా? మంచి వాళ్ళందరినీ ప్రేమిస్తానంటే దేవుడు మంచి వాళ్ళందరినీ ప్రేమించాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఆయన మంచి వాళ్ళందరినీ ప్రేమించడానికి లోకం రాలా? అందరినీ ప్రేమించి అందరినీ మంచివాళ్ళుగా మార్చడానికి వచ్చాడు ఆయన. తన ప్రేమ చేత మన అందరినీ ఆయన వలే మార్చడానికి వచ్చాడు ఈ లోకానికి. మనం అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి తప్ప కొంతమందిని, ఎక్కువ మందిని ప్రేమించే వారికి ఉండటం దేవుని చిత్తం కాదు. అందరినీ ప్రేమించగలగాలి. ఒకవేళ ఎవరైనా నీ ఎడల పొరపాటు చేస్తే సహించి క్షమించి ప్రేమను మాత్రమే చూపగలగాలి.
అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇక రెండో సంగతికి వెళదాం. 19వ వచనం, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో యోగ్యులెవరో కనబడినట్లుగా భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మనం అందరం ఒకచోట చేరుతున్నామంటే అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండాలని రూల్ ఏం లేదు. ఒకరికొకరికి మంచిది అనిపిస్తుంది, మరొకరికి మరొకటి మంచిది అనిపిస్తుంది. ఒక్కొక్కరి నైజం ఒకలాగుంటుంది, ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలాగుంటుంది. అభిప్రాయాలు ఎన్నో ఉండొచ్చు, అభిప్రాయాలు ఎన్నో ఉండొచ్చు. ఎందుకు దేవుడు వాటిని అనుమతిస్తున్నాడంటే, మీలో యోగ్యులు ఎవరో అది బయటికి కనబడాలి కనుక రకరకాల అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ అభిప్రాయంలో ఎవరి అభిప్రాయం అయితే సక్సెస్ అవుతుందో, ఎవరి అభిప్రాయం అయితే అక్కడ కార్యాన్ని నెరవేర్చగలుగుతాయో వాళ్ళు యోగ్యులు అని మిగతా వారు గుర్తుపట్టడానికి దేవుడు అనుమతిస్తున్నాడంతే. అంతేగాని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పి మనం అందరం భిన్నమైన వ్యక్తులం అని కాదు అర్థం. పేతురు సేవా విధానం ఒకలాగుంటుంది, యాకోబు యోహాన్ల సేవా విధానము ఒకలాగుంటుంది, తోమా విధానం ఒకలాగుంటుంది, అపోసిన పౌలు విధానము మరొకలాగుంటుంది. వీళ్ళందరూ ఒకలాగా సేవ చేయలేదు. మరి వాళ్ళలో వాళ్ళందరూ కూడా వేరువేరుగా ఉన్నారా? వాళ్ళందరూ ఏక మనసుతోనే సేవ చేశారు. వాళ్ళందరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూనే సేవ చేశారు. వారందరూ ఒకరినొకరు ప్రార్థనలో ఎత్తుపట్టుకుంటూనే సేవను జరిగించారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో జరిగిస్తున్నారు. అలాగే విశ్వాసంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి, అందరూ క్రమంగా లైన్గా వచ్చి తీసుకుని వెళితే కొందరికి నచ్చుద్ది. అలా కాకుండా కొందరికి మేము కూర్చున్న చోటకి మా అయ్యగారు వచ్చి, మా దగ్గరికి మా అయ్యగారు వచ్చి ఇస్తే అదొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరు కనిపిస్తుంది అయ్యగారు అక్కడి నుంచి ప్రార్థన చేసినా చాలనిపిస్తుంది. ఒకరికి అయ్యగారు నా తల మీద చెయ్యించి ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం అనిపిస్తుంది. ఇక్కడ పని జరుగుతుంది, అక్కడి నుంచి చేసిన పని జరుగుతుంది. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొందరికి ఎలాగో మధ్యాహ్నం నాకు ఇక్కడే ఉంటాం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం చేసే పనే ఉంది, రాత్రికి కూడా కూటం పెట్టేస్తే బాగుండు కదా, నైట్ చక్కగా చల్లగా ప్రయాణం, ఇప్పుడు ఎండలో ఉండలేము వెళ్ళలేము అని మీలో కొందరికి ఉంటుంది. కొందరికేమో ఒక గంట ముందు ముగిచ్చేస్తే అర్ధరాత్రి కాకముందే మా ఊరు వెళ్ళిపోతాం కదా అని కొందరికి ఉంటుంది. కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని సాధ్యం అవు. భిన్నాభిప్రాయాలు వస్తాయి, భిన్నాభిప్రాయాలు వస్తే ఒకరు ఒక రకంగా ఉంటారు, ఒక రకం ఒక ఉంటారు. కొందరికి సైలెంట్గా ఉంటే ఆరాధన ఇష్టమవుతుంది, కొందరికి ఉజ్జీవంగా ఉంటే ఆరాధన ఇష్టంగా ఉంటుంది, ఒకరికి కన్నీరు గారిస్తే ఆరాధనలో తృప్తి ఉంటుంది, ఒకరు గంభీరంగా నుంచుంటే ఆరాధనలో తృప్తి అవుతుంది, ఒకళ్ళు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే తృప్తి అవుతుంది, ఒకళ్ళు కుర్చీలో కూర్చొని అలా ప్రార్థన చేస్తే నచ్చుద్ది ఒకరికి. రకరకాల అభిప్రాయాలు వస్తాయి. అందరూ మనలాగా పరిగెత్తరు, మనకున్న ఆసక్తి అందరికి ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత నేను పరిగెత్తినట్టుగా వాడు పరిగెత్తట్లేదు కాబట్టి వాడు వేస్ట్, నేను దూకినట్టుగా వాడు దూకట్లేదు కాబట్టి వాడు అనవసరం, నేను చేసినట్టుగా వాళ్ళు చేయట్లేదు కాబట్టి వాళ్ళకి వేస్ట్ సంఘంలో అని అంటే అనొచ్చు. అలాగా రకరకాలుగా కొందరికి ఒక్కో రకంగా అనిపిస్తుంది, ఇంతవరకు వెళదాం, ఇంతవరకు చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఎవరికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ వారిలో యోగ్యులు ఎవరో కనబడినట్లుగా దేవుడు వాటిని సంఘంలో అనుమతిస్తాడు, అందరినీ ఆయన స్వీకరిస్తాడు. సంఘంలోకి ఒక వ్యక్తి వచ్చాడంటే పాస్టర్ గారి టాలెంటో లేకపోతే విశ్వాసుల టాలెంటో కాదు, సంఘంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడంటే దేవుడు తన ఆత్మ చేత ఆ వ్యక్తిని ఆకర్షిస్తున్నాడు. మీ సంఘంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని చేతే రప్పించబడ్డారు. వాళ్ళందరూ ఈ సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుని ఇక్కడికి రప్పించాడు, లేకపోతే ఇంకో చోటకి రప్పిస్తాడు కదా, ఇంకో కాపర్ నియమిస్తాడు కదా, వాళ్ళకు తగ్గ కాపర్ని దేవుడు నియమిస్తాడు కదా. మరి ఎందుకు ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలను వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెడతాడు అంటే అది మనకు ఒక ఎక్సర్సైజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక అభ్యాసం చేయడానికి
ఇలా భిన్నమైన అభిప్రాయాలను వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడతాడు. ఇప్పుడు వీళ్ళని చూచి ఒకరిని బట్టి ఒకళ్ళు అసహించుకోవడము, మత్సరపడ్డము, అసహనంగా ఫీల్ అయిపోవడము, వచ్చింది ఎన్నిసార్లు చెప్పిన కోటానికి రాదు అని ఒకళ్ళ మీద చూడు ఉపవాసం అందరు చేతులు ఎత్తారు కానీ ఆమె మాత్రం అసలు చేయి ఎత్తదు. పాస్టర్ గారు ఏదైనా పని ఉందంటే అందరూ వస్తారు కానీ ఆడు మాత్రం రాడు అని వాళ్ళ మీద అసహనం ఫీల్ అయిపోవడం. నీకు అప్పగించింది నువ్వు చేస్తున్నావు నమ్మకంగా, దేవుని స్తోత్రం. ఇంకొకరి గురించి మనకెందుకు, వాళ్ళు దేవునికి లెక్క అప్పగించి దేవుడు వారికి అప్పగించినది ఏదైనా వాళ్ళు నెరవేర్చకపోతే వాళ్ళు దేవునికి లెక్క అప్పగించాలి. కానీ అక్కడికి వచ్చేసరికి మనం జడ్జి గారిలాగా కోటేసుకుని కూర్చుంటాం. మరి దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట యోగ్యులుగా ఎవరుంటారో అది తెలియడం కోసము దేవుడు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారిని తీసుకొస్తాడు. భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ యోగ్యుడు ఏం చేస్తాడు తెలుసునా? యోగ్యుడు ఏం చేస్తాడు తెలుసునా? ఎంతమంది ఎన్ని రకాల అభిప్రాయాలు వెలిబుచ్చేవారు చుట్టూ ఉన్నా కూడా వారిని బట్టి విసిగిపోకుండా, వారిని అసహించుకోకుండా, వాళ్ళని ఏదో తక్కువ చేసి చూడకుండా తన పని తాను చేసుకునేవాడు యోగ్యుడు. హల్లెలూయా. దేవుడు తనకు అప్పగించిన దాన్ని నెరవేర్చేవాడు యోగ్యుడు. ఇతరుల పనిని చూసి వంకలు పెట్టేవాడు యోగ్యుడు కాదు. దేవుడు ఉంచుతాడు కావాలనే. దేశంలో భేదలు ఉండక మానరు అన్నాడు. ఏమన్నా నిజంగా దేవుడు తలుచుకుంటే దేశంలో భేదలు ఉంటారు? అసలు ఉంటారా? ఒకప్పుడు మనస్థితే కొదువులు ఉన్నటువంటి స్థితిని దేవుడు వర్ధన చేయలా? ఈ రోజున చేశాడు చేయలేదా? అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న పరిస్థితుల నుంచి దేవుడు మనం బయటకు తీసుకురాలా? తీసుకొచ్చా లేదా? ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సౌఖ్యాలు సౌకర్యాలు ఇవన్నీ ఇలా అనుభవించగలమని కనీస ఊహైనా ఒకప్పుడు లేని పరిస్థితి మంది. కానీ దేవుడు ఈ రోజున మనల్ని ఇంత భాగ్యానికి ఇన్ని అవకాశాలు ఇచ్చి, సౌఖ్యాలు ఇచ్చి, సౌకర్యాలు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, ఉండటానికి తినడానికి ఏమీ లోటు లేకుండా అన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు కదా. మనకిచ్చినట్లే దేశంలో భేదలకు అందరికీ దేవుడు ఇవ్వలేడు అంటారా? ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. కానీ ఎందుకు దేశంలో భేదలు ఉండక మానరు అన్నాడంటే మిగిలిన వాళ్ళ భక్తిని సెటిల్ చేయడానికి, వాళ్ళకి అభ్యాసం చేయాలి, దయగలిగిన మనస్సు వారికి రావాలా, ఇతరుల పట్ల కృప చూపే మనస్సు వారికి రావాలా. వాళ్ళ కోసము దేవుడు కొందరిని భేదలుగా ఉంచుతాడట. ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి మీకు స్వాస్థ్యము ఇవ్వబోతున్న దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మీరు పంటను సమకూర్చుకునేటప్పుడు పరిగె విడిచిపెట్టండి, పరిగె విడిచిపెట్టండి, మొత్తం దూసుకెళ్ళిపోవద్దు, మొత్తం ఊడ్చుకుని ఎత్తేదు బస్తాలకి. కొంత పరిగెను విడిచిపెట్టండి, ఎందుకంటే పరదేశులు వస్తారు, వాళ్ళకి ఏ పని ఉండదు, వాళ్ళకి భోజనం కావాలి కదా. అలాగే దేశంలో భేదలు ఉంటారు, వాళ్ళకి భోజనం కావాలి కదా. మీరే ఆ పరిగెను విడిచిపెట్టాలి అన్నాడు. ఇప్పుడు ఆయనే స్వాస్థ్యం ఇచ్చే దేశంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు భేదలు అవ్వరుగా. వాళ్ళు పొలాల్లో తోటలో వేసుకుని వాళ్ళు కూడా ఆస్తిమంతులు అవుతారు కదా. కానీ దేవుని చిత్తం ఏంటంటే దేశంలో భేదలు ఉండాలి, వాళ్ళ పట్ల దయ చూపించడం నా బిడ్డలు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మనలో యోగ్యులుగా ఉండాలి అని అంటే ఇతరులు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు కానీ వాళ్ళందరినీ సహించుకుంటూ, వాళ్ళందరినీ భరించుకుంటూ క్రీస్తు తనను ప్రేమించినట్లుగా ప్రతి వ్యక్తి ఇతరులను ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యోగ్యత తెలియచేయడానికే సంఘములు రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యోగ్యులుగా కనబడాలి. ఆ కింద వచ్చిన ఉంటుంది, ఎవడైనా అయోగ్యుడిగా ఉండి ప్రభు బలను సమీపిస్తే వాడు ప్రభు శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధులుగా ఎంచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఎంచబడతారండి? అపరాధులుగా ఎంచబడతారు. ఎవరు? యోగ్యత లేని వాళ్ళు. ఎవరు యోగ్యులు? మరి ఎన్ని రకాల మనస్తత్వాల ప్రసులు ఉన్నా కూడా అందరినీ ప్రేమించగలగాలి. అనుకూలంగా ఉన్న వాళ్ళను, మనకు నచ్చిన వాళ్ళను, మన విధానంలోనే వెళుతున్న వాళ్ళను, మన అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే ప్రేమించితే వాడు యోగ్యుడు కాదు.
ఎవరు యోగ్యుడు? భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్నమైన స్వభావాలు కలిగి ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అయినా కూడా అందరినీ ప్రేమించగలగాలి, అందరినీ ప్రేమించగలగాలి. కొందరు తెగ తాపత్రయపడుతుంటారు, పాస్టర్ గారు మీరు వాడిని నమ్ముతున్నారు కానీ వాడు అసలు రంగేంటి తెలుసా? పాస్టర్ గారు మీరు మోసపోతున్నారండి, ఆయన వచ్చి చేసే ప్రార్థనలకు ఇక్కడ చేసే పెర్ఫార్మెన్స్కి అసలు మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలీదు, నాకు తెలిసినా కూడా నేను ఇలాగే ప్రేమిస్తాను, నాకు తెలిసినా ఇలాగే సహిస్తాను. ఎందుకంటే నా ప్రభు నాకు అదే నేర్పిస్తున్నాడు, నా ప్రభు అదే నేర్పిస్తున్నాడు. పాస్టర్ గారు మీ ముందు చేతులు కూడా ఎంత విధేయుడు ఉంటాడు వీడు, కానీ ఇంటి దగ్గర ఎలా ఉంటాడు తెలుసా? వాడు ఎలాగున్నా నేను అలాగే ప్రేమిస్తాను, నేను ఎలాగున్నా నన్ను నా దేవుడు ప్రేమించాడుగా, నా దేవుడు నన్ను ప్రేమించాడుగా, నా కోసం కూడా ఆయన రక్తం గార్చాడుగా. చాలామంది ప్రపంచంలో ఏడు వింతలు అంటారు, మరి ఇప్పుడు 7, 7, 14 అయినాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఒక పెద్ద వింత ఏంటంటే, అన్నిటికంటే పెద్ద వింత ఏంటంటే, నేను ఎలాంటి వాడినో నా తల్లిదండ్రులకు తెలియకపోయినా, నా తోబుట్టుకు తెలియకపోయినా, నేను కట్టుకున్న వాళ్ళకి తెలియకపోయినా, నేను కన్నోళ్ళకి తెలియకపోయినా, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి నా స్వభావం ఏంటో అన్నీ తెలిసి, నా గతం ఏంటో తెలిసి, నా భవిష్యత్తు ఏంటో తెలిసి, అన్నీ తెలిసి ఆయన నన్ను కూడా ప్రేమించాడు కదా, అది గొప్ప వింత అని అనుకుంటా నేను. మీకు అనిపించింది ఎప్పుడైనా అలాగా? మీరు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఏమండి, ఎన్ని వర్క్షీట్లు అవుతాయో, ఎన్ని బ్యాలెన్స్ షీట్లు వేస్తామో, వాళ్ళని అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ప్రేమించడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, అన్ని లెక్కలు డొక్కలు అన్నీ తేల్చుకున్నాక అప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించాలి అని డిసైడ్ అవుతాం. పొరపాటున ఏదైనా జరిగితే ఇలాంటి వాడు నేను ప్రేమించింది, ఇలాంటిదానా నేను నాళ్ళు ప్రేమించింది, చీ నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటాం. మనకు తెలియక ప్రేమించేసామని తెగ ఫీల్ అయిపోతాం, కానీ మనమేంటో అన్నీ తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మన స్థితి ఏంటో మనకు తెలుసు, పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఈరోజు ఈ క్షణంలో కూడా మన స్థితిగతులు అన్నీ ఆయన ఎరిగినవాడు. అద్భుతం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తెగ ఆరాటం, మీరు వాళ్ళు నమ్ముతున్నారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు, వీళ్ళు నమ్ముతున్నారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు, ఏమవుతుందో తెలిస్తే ఏమవుతుంది? మనం దేనికున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఆ తండ్రి ప్రేమను మనం కలిగి మన ప్రేమతో వారిని మార్చుకోవడానికి ఉన్నాం మనం. అందుకే దేవుడు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకని వెళ్ళిపోయిన వాళ్ళందరికంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదుగా, వాళ్ళకంటే మనం ఏం గనులం కాదుగా. ఎందుకు ఉంచాడు ఇంకా అంటే, ఆయన ప్రేమ మనలో నింపుకొని ఆ ప్రేమనితలకు చూపించడానికి. అంతేగాని ఇలాంటి వాళ్ళు ప్రేమించి ఇలాంటి వాళ్ళు అక్కర్లేదు అని లాభ నష్టాల పట్టిక వేసుకొని ప్రేమించడానికి కాదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల స్వభావాలు ఉంటాయి, కానీ యోగ్యుడిగా కనబడడానికి వీళ్ళందరికీ అవసరం. సాధన చేయాలిగా, అందరినీ ప్రేమించగలగాలిగా. ఎప్పుడైతే సంఘములో ఉన్న రకరకాల మనస్తత్వాలతో ఉన్న వాళ్ళని ప్రేమించగలుగుతావో, అప్పుడు సంఘపు వెలుపటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి మీద ప్రేమ వస్తుంది. సంఘం ఒక వర్క్షాప్ అండి, మన ప్రాక్టికల్స్ నేర్చుకోవడానికి ఒక ల్యాబ్ లాంటిది సంఘం, ఒక ల్యాబ్ లాంటిది మన కుటుంబం, మన సంఘము. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఎలాంటి వాళ్ళతో ఎలా మసులుకోవాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సహించాలి. మనకు నేర్పించే కార్ఖానా ఇది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యోగ్యతను సంపాదించుకోవడానికి దేవునికి ఇచ్చిన భాగ్యం వీళ్ళందరూ కూడా, యోగ్యతను సంపాదించుకోవడానికి. ఇక మూడవ సంగతి, సంఘంలో అప్పుడప్పుడు కలుగుతున్న ఒక దురవస్థ ఒకటి ఉంటుంది. ఏంటో దురవస్థ అంటే, మీరందరూ కూడి వచ్చుచుండగా మేము ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు, ఎందుకంటే
మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొంటాడు, ఒకడేమో మత్తుడైపోతాడు. ఒకడికేమో అరగదు, ఒకడికేమో ఆకలి తీరదు. దీని అర్థం ఏంటి? సంఘంలోకి చాలా రకాల పరిస్థితుల నుంచి ప్రజలు వస్తారు. అందరూ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు రారు. ఐశ్వర్యవంతులు వస్తారు, దీనులైన వాళ్ళు వస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. కొందరికి సమృద్ధి కలిగి చక్కగా లినిన్ కాటన్ షర్ట్ వేసుకుని వస్తారు. ఒకడు ముతకలు పడిన మాసిపోయిన షర్ట్ వేసుకుని వస్తాడు. ఒక ఆవిడ పట్టు చీర కట్టుకుని వస్తుంది, ఒక ఆమె ముతక చీర కట్టుకుని వస్తుంది. వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టుకున్న వస్త్రాన్ని బట్టు, కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టు, లేకపోతే వాళ్ళ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టు, వాళ్ళ పలుకుబడిని బట్టు ఒకరిని ఒక విధంగా మరొకరిని మరొక విధంగా చూడకూడదు. ఒకడేమో ఆకలితో ఉండాల్సి వస్తుంది, ఒకడేమో మత్తుడుగా అయిపోతున్నాడు. తిన్నమ్మా పర్లేదు ఇంకొకరిటేసుకో అని వేస్తున్నాం. ఒకళ్ళకేమో చాలే పెట్టింది నీళ్ళు అంటున్నాం. లేదు పాస్టర్ గారు, నేను భోజనం పెట్టేటప్పుడు ఎప్పుడు అలా చేయలేదండి. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకంలో చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తా తెలుసిన? తిండికి లేదు కాబట్టి ఇక్కడికి రారు, వస్త్రాలు సరిగా లేవు కాబట్టి అని ఇక్కడ రారు. ఏదో ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కోసము కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి రావట్లేదు. కానీ చాలామంది ఎందుకు వస్తారు అని అంటే, ప్రేమ కోసం వస్తారు ఇక్కడికి. దేనికోసం వస్తారు? ఇక్కడ ప్రేమించే దేవుడు ఉన్నాడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. కనుక సంఘానికి వెళితే నాకు కావలసినంత ప్రేమ దొరుకుతుందని వస్తారు ఇక్కడికి. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే, ప్రేమ వెక్కసమైపోయేలాగా ఒకళ్ళని ప్రేమించేస్తున్నారు. కూర్చుంటే పలకరింపు, నుంచుంటే పలకరింపు, అవసరం లేకపోయినా బాగున్నావు అని వాటేసుకుని గట్టిగా అడుగుతాం. పక్కన ఒక సహోదరి, సామాన్యమైన స్థితిలో ఉండే సహోదరి, నన్ను ఎవరైనా పలకరిస్తే బాగుండు, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను చూసి ఏమ్మా ఎందుకు అలాగున్నావు, ఏమైంది అన్న దుఃఖముఖురాలై ఉండి ప్రార్థన చేస్తుంటే ఏలి అడిగినట్లుగా, ఎవరైనా నన్ను చూసి నన్ను ప్రేమిస్తే బాగుండు, నన్ను ఆదరిస్తే బాగుండు, నన్ను చేర్చుకుంటే బాగుండు అని చూస్తారు, ఎవరు పట్టించుకోరు. నేను అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను సంఘంలో, కొత్త ముఖాలు కనబడతాయి. కొత్తగా వచ్చారు కదా, కాస్త బిడియంగా కూర్చొని బిడియంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నేను అనుకుంటాను అంత అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తే బాగుండు, ఎవరిని తీసుకొస్తే బాగుండు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే బాగుండు అనుకుంటాను. ఆశీర్వాదం ఇవ్వగానే, ఇందాక చెప్పాను కదా, మనోళ్ళు మన బ్యాచ్ ఎక్కడున్నా ఎత్తుక్కుంటా ఈ పక్కనున్న కొత్త వాళ్ళని వదిలేస్తారు. పక్కనున్న కొత్త వాళ్ళని పట్టించుకోరు. వీళ్ళు పలకరించేసుకుని పులకరించిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోయి రకరకాల ఇన్ఫర్మేషన్లన్నీ గ్యాదర్ చేసుకుంటూ రకరకాల కబుర్లని చెప్పేసుకుంటూ ఉంటారు. ఈలోగా వాళ్ళు వెళ్ళిపోతారు, 4 వారాలు వస్తారు, వాడికి ఆకలి తీరట్లా. ఎవరో చెప్పారు ఏసీ దగ్గరికి వెళ్తే ప్రేమ దొరుకుతురా అని. ఏసీ దగ్గరికి వెళ్తే కావలసినంత ప్రేమ ఉంటుంది, అక్కడ నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపెట్టే వాళ్ళు ఉంటారని ఎవరెవరు చెప్తే అక్కడ దాకా వచ్చాడు. ఒక వ్యక్తిని మందిరాన్ని నడిపించడం ఎంత కష్టం పాపం. ఎవరు తీసుకురాకుండా తమంతట తామే వస్తారు కొందరు. మందిరానికి వెళితే ఆదరణ దొరుకుద్ది, ప్రేమ దొరుకుద్ది అని. మనం మాత్రం ప్రేమించి అందరిలో ఒకనే పలకరిస్తారు, అందరిలో ఒక ఆమెను పలకరిస్తారు. పెద్దల చీర కట్టుకొచ్చిందనా, కద్దరు చొక్క వేసుకొచ్చాడనా, కారులోంచి దిగాడనా, ఉద్యోగం చేస్తున్నాడనా, జేబు నుండి పైసలు ఉన్నాయనా? నువ్వు ఎందుకున్నావు తెలుసా సంఘంలో? నేను ఎందుకు దేవుడు సంఘంలో ఒక సభ్యుడిగా సభ్యురాలు చేశాడు తెలుసునా? ఒకప్పుడు ప్రేమ దొరక్క నువ్వు ఎంత అల్లాడిపోయావో, ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది వస్తారు సంఘానికి వాళ్ళు ప్రేమించు అని. వాళ్ళు ప్రేమించడానికి దేవుడు మన సంఘంలో నిలబెట్టాడు. ఆయన ప్రేమను మన ద్వారా చూపాలి.
ప్రేమ అందినోడికే, అందినోడికి అందరూ అందిస్తే అందినోడికి ఎవరు పెడతారు? ప్రేమ త్వర కల్లాడిపోయి వస్తుందండి, తినడానికి లేక కాదు వాళ్ళు వచ్చేది. వాళ్ళు పలకరిస్తే 10 రూపాయలు అడుగుతానని భయపడక్కర్లేదు. నువ్వు వాళ్ళు పలకరిస్తూ పోటు భోజనం పెట్టాలని ఆలోచన చేయొద్దు. ఒక్క మాట, ఆదరణకరమైన మాట, ఒక్క ధైర్యపు మాట, చెల్లి నేనున్నానమ్మా నీకు, నేను ప్రార్థన చేస్తాను కదా నీకెందుకు, తమ్ముడు నేనున్నానయ్యా నీకు, నేను ప్రార్థన చేస్తాను, దైవజనంతో చెప్తాం పద ప్రార్థన చేస్తారు, అవసరమైతే సంఘం అంతటికి తెలియజేసి అందరి చేత ప్రార్థన చేస్తారు. మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ప్రార్థన చేస్తే ఆ సమస్య ఎంత ఎంతలోకి అదేపాటిది అని ధైర్యం చెప్పే స్వభావం ఎంతమందికి ఉంది ఈరోజున, ఎంతమందికి ఉంది ఈరోజున? యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోచిన వాళ్ళారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా దగ్గర రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో నడుచుకునే మనము ఒక మాట ఉంది బైబిల్లో, బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుడైన వాడిని, విశ్వాస విషయంలో బలహీనులు ఉన్న వాడిని చేర్చుకోండి. ఎంతోమంది వేదనతో వస్తారు ఇక్కడికి, వేదనతో వస్తారు. ఒక్కరైనా నన్ను పలకరించకపోతారా? ఒక్కరైనా నా కష్టసుఖం అడగకపోతారా? నా కన్నీటి వ్యధ వాళ్ళకి చెప్పుకుంటాను, వాళ్ళు ప్రార్థన చేస్తారేమో, ఒకవేళ నా ప్రార్థన దేవుడు వింటాడో లేదో, ఆల్రెడీ ఎప్పటి నుంచి వస్తున్నారు కదా వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడేమో, నా సంగతి కనుక్కొని నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఏమైనా వస్తారేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఆకలితో వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతుంటాను అక్కడ కూర్చున్న సహోదరుడు ఎవరి తాలూకు అంటే, నాకు తెలియదన్నయ్య, నాకు తెలియదన్నయ్య, నాకు తెలియదన్నా అంటారు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఇంకోసారి వస్తే అప్పుడు కనుక్కొని చెప్తాను, ఇంకోసారి వస్తానని గ్యారంటీ ఉందా? ఇక్కడ ప్రేమ దొరకలేదు, మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడని గ్యారంటీ ఏముంది? వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మలో చనిపోతే, ఆ వ్యక్తి ఆత్మలో చనిపోతే ఆ బాధ్యత ఎవరిదో తెలిసినా, నీ పక్కన కూర్చున్నా కూడా నీకు తెలుసు ఈ సంఘంలో ఎప్పుడు కనబడలేదు అని, నీకు తెలుసు ఆ వ్యక్తి ముఖం ఎందుకు విచారంగా ఉంది అని, నీకు తెలుసు ఆ వ్యక్తి ఏదో దుఃఖంలో ఉన్నాడని. అయినా కొన్ని ఏమీ అడగకుండా ఆడలేకపోతే నాకేంటి, వాళ్ళకు ముందు నాకు ప్రార్థన చేయించుకోవాలి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయించుకోవాలి, ముందు నాకు మేలు వచ్చేయాలి అని వెంపర్లాడుతున్న నీవే ఆ వ్యక్తిని గురించి బాధ్యత వహించాలి. ప్రభు బల దగ్గరికి వస్తున్నాము, ముక్కలు ముక్కలుగా విరవబడిన శరీరాన్ని తీసుకుని నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, నా కోసం శ్రమ పడ్డాడు, నా కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడని మురిసిపోతున్నావు. మరి ఇతరుల కోసం నువ్వేమై ఉన్నావు? ఇతరుల కోసం నువ్వేమై ఉన్నావు? ఇతరుల ఆకలిని ఎంతవరకు తీర్చగలుగుతున్నావు? ఒకడేమో మత్తుడైపోతున్నాడు, వాడు వద్దంటే కడుపు నిండా గుక్కేస్తున్నావు. ఒకడేమో ఆకలితో చచ్చిపోతున్నాడండి. ఇంకో దౌర్భాగ్యం ఏంటి చెప్పనా, మత్తుడిని చేసి చేసుకొని చంపేస్తాం కొంతమంది. అందరూ ప్రేమిస్తుంటే వాళ్ళకు కూడా గర్వం వచ్చేద్దు కొంతమందికి. ఇంకేమీ లెక్క చేయరు, ఇక ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నా. మత్తుడిని చేయడం తప్పే, ఆకలితో పంపడము తప్పే. మత్తుడిని చేయొద్దు, ఎవరిని ఎవరిని ఆకలితో పంపించదు. సంఘంలో నీతోటి వాడు అందరి పేర్లు నీకు తెలుసుండాలి, నీకు తెలుసుండాలి. నేను ఏ సంఘానికి వెళ్ళినా ఒకసారి రెండుసార్లు చూస్తాను, నాకు వాళ్ళ పేరు తెలియకపోతే అడుగుతాను నేను. ఒకవేళ నేను మర్చిపోతే మళ్ళీ అడుగుతాను. ఒకసారి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇన్నిసార్లు పేర్లు నన్ను ప్రత్యేకంగా పేరు అడుగుతున్నాడు ఏంటని. కొన్నిసార్లు పాస్టర్ అడుగుతాను, ఆమె పలానా వస్తుంది కదా ఆమె పేరేంటి, నేను అడిగితే బాగోదు కదా, నువ్వు అడిగి కనుక్కొని చెప్పు నాకు వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఎవరు, ఎవరి తాలూకా ఏంటి, సమస్య ఏంటి, వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి. ఇది బుర్ర చిన్నది కదా, గుర్తుండవన్నీ గుర్తుండవు. అన్ని సంఘాల్లో ఇంచుమించు అందరి పేర్లు నాకు తెలుసుంటాయి. ఒకరు తెలియకపోతే తెలుసుకోవడానికి ఆరాటం అనిపిస్తుంది నాకు.
మీరున్న సంఘంలో ఎంతమంది ఉంటారు? మీ సంఘంలో ఉన్న అందరి పేర్లు, అందరి సమస్యలు మీకు తెలుసా? వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి తెలుసా? వాళ్ళ వేదన ఏంటో మీకు తెలుసా? వాళ్ళ కన్నీరుకి కారణమేంటో మీకు తెలుసా? ఒకవేళ నీవు ప్రేమిస్తే, నువ్వు ప్రేమించి ఆదరిస్తే, ఆ వ్యక్తి రేపు పొద్దున సంఘంలో ఒక మూల స్తంభంగా మారుతాడేమో ఎవరు తెలుసు? అపొస్తలుడు పౌలును దేవుడు దర్శించాడు ఒక రోజున. దుర్మార్గ పనులు చేస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి బయటకు ఈడ్చుకొచ్చి వాళ్ళ నానా ఇబ్బందులు పెడుతున్నాడు. దమస్కు గేటు దగ్గర దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత మారు మనసు వచ్చింది, పరివర్తన చెందాడు, స్వస్థత పొందుకున్నాడు. ఇప్పుడు సంఘంలోకి వెళదామంటే ఎవరు చేర్చుకోవట్లేదు ఆయన్ని. ఎవరు చేర్చు, ఎవరు నమ్మట్లా, వీడెందుకు వీడెందుకు? అసలు అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవయ్యా అంటే ఆయన 36 చెప్పాడు, అయ్యా ఆడు ఎలాంటి తెలుసా నీకు, ఆడు మంచోడు కాదు, అలాంటి ప్రార్థన చేయమంటావు ఏంటి, కళ్ళు పోయినాయా, శుభం ఓ దరిద్రం వదిలిపోయింది, ఇప్పుడన్నా కొంచెం తగ్గుతాడేమో అన్నట్లుగా చెప్తున్నాడు. వాడు ఎలా చేశాడు అయ్యా, అలా చేశాడే, నేను చాలా మంది ద్వారా విన్నాను అంటున్నాడు. అరే నువ్వు విన్నావు కానీ నేను చూశాను, నాకు అన్నీ తెలుసు, నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయరా నాయన అంట. బలవంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఏ సంఘానికి వెళ్ళినా ఎవరు చేర్చుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు బర్నబా అతని చేరదీసి అపోస్తలుల దగ్గర తీసుకొచ్చాడు, సంఘం దగ్గర తీసుకొచ్చాడు. లేదండి ఇతడు మారాడండి, ఇతడు దేవునికి కావాలండి, దేవుడు ఇతను దర్శించాడండి, ఇతడు సంఘంలో అవసరం అండి అని చెప్పి సంఘానికి చేర్చాడు. ఆ తర్వాత కాలంలో అద్భుతమైన పరిచర్య చేశాడు అపొస్తలుల పౌలు. యేసు ప్రభు వారితో పాటు 3.5 సంవత్సరాల పాటు తిరిగిన అపొస్తలులు ఎవరు చేయనంత పరిచర్య ఈ బర్నబా తీసుకొచ్చి, బర్నబా ఆదరించి చేర్చుకొని సంఘానికి నడిపించినటువంటి ఈ వ్యక్తి ద్వారా దేవుడు చేశాడు గొప్ప పరిచర్య చేశాడు. అన్ని చెల్ల మధ్యలోకి వెళ్ళి పరిచర్య చేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డారా, అలాంటి అపోస్తలైన పౌలుగా మారాల్సిన వ్యక్తులను నువ్వు వదిలేస్తున్నావేమో చూడు. ఈ ఉదయం అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘానికి వచ్చామంటే నిన్న మాట్లాడిన వాళ్ళతో ఇవాళ మాట్లాడి, మొన్న మాట్లాడినతో ఇవాళ మాట్లాడడం కాదు, ఇంకా నా తోబుట్లు ఇంకెందరు ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు, అందరితో మాట్లాడాలి, అందరిని పలకరించాలి, అందరి యోగక్షేమాలు కనుక్కోవాలి, అందరి సుఖదుఖాలు పాలుపంపులు పంచుకోవాలి, అందరి కోసం నేను ప్రార్థించాలి, అందరిని చేర్చుకోవాలి అనే మనస్సు కలిగి ఉండాలి. ఇవేమీ లేకుండా ఊరికే వచ్చి మేమంతా ఒక సంఘం అండి, ఒక్క రొట్టెనే తింటున్నామండి, ఒక్క పాత్రలోనే మేము సేవిస్తున్నామండి, ఇది కీడుకే తప్ప మేలుకు కాదు, కీడుకే కారణం అది. యోగ్యత లేదు మనకి, యోగ్యత లేదు. ఇప్పుడు దేవుని బిడ్డారా, కక్షలు ఉండకూడదు. ఇతరులను సహించేవారిగా ఉండాలి. వాళ్ళు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళే, కానీ అందరినీ సహించగలిగి ఉండాలి. అంతేకాదు దేవుడిని అనుగ్రహించిన ప్రేమ అందరికీ పంచాలి. తిన్నోడికి మరల పెట్టడం కాదు, ఆకలిగా ఉన్న వాడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకు దేవుడు మన సంఘంగా ఏర్పాటు చేశాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజంగా కూట మానద్దు అని ఎందుకు చెప్పాడంటే, సంఘంలోకి వస్తే నువ్వు ప్రేమించబడతావు, సంఘంలోకి వస్తే నువ్వు సమాధానంగా ఉంటావు, సంఘంలోకి వస్తే అందరూ ఒకే విధంగా ఎంచబడతారు, ఎవరు తక్కువగా ఎంచబడరు, అందరిని సమానంగా ప్రేమిస్తారు. దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి, దేవుని ప్రేమను అభ్యాసం చేయడానికి ఒక వేదిక సంఘం. ఇలాంటి చోటు ఇంకా లోకల్ ఎక్కడైనా దొరుకుద్దా చెప్పండి? ఇలాంటి చోటు ఇంకెక్కడైనా ఉంటుందా? కొన్ని చోట్లకి వెళితే నీ దగ్గర డబ్బులుంటే వివిఐపి దర్శనం, నీ దగ్గర పలుకుబడి ఉంటే వాళ్ళే ఎదురొచ్చి స్వాగతం వెలిగి తీసుకెళ్తారు. కొన్ని చోట్లకి వెళ్తే నీ బట్టలను బట్టి గౌరవిస్తారు, కొన్ని చోట్ల నీ దగ్గర డబ్బును బట్టి గౌరవిస్తారు, నీ స్థానాన్ని బట్టి నీ స్థాయిని బట్టి గౌరవిస్తారు. కానీ దేవుని సంఘం నువ్వు ఎవరైనా సరే నీకు తగిన గౌరవ మర్యాద దొరికించు.
మనం అది దొరకపుచ్చుకుంటున్నాం, మనం ఇతరులకు కూడా అదే చూపాలి. ఎవరైనా మనం చేసిన పనులు అసహించుకుంటారేమో, కానీ సంఘము ఎలాంటి అసహ్యకరమైన కార్యాలు చేసేవారినైనా, ఎలాంటి దుర్మార్గులనైనా, ఎలాంటి పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళనైనా కూడా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వస్తున్నారు కనుక అందరినీ ప్రేమిస్తారు. ప్రేమించాలి, ప్రేమించాలి, అందరినీ సహించాలి, అందరినీ సహించాలి, అందరినీ ఒకేలాగా చూడాలి. హెచ్చుతగ్గులు పక్షపాతాలు ఉండకూడదు. మా ఊరోళ్ళనో ఒకలాగా, మా కులమనో, మా వర్గమనో, మా స్థాయి అనో, మా స్టేటస్ సరిపోతారనో హెచ్చుతగ్గులుగా చూడకూడదు. ఇక్కడ సంఘం అంటే ఒకే రక్తము చేత కడగబడిన బిడ్డలు, ఒకే రక్తము చేత కడగబడిన బిడ్డలు, ఒకే సిలువ యాగము ద్వారా విమోచింపబడిన ప్రజలు, ఒక్క తండ్రి బిడ్డలమై ఉన్నాం, ఏక పట్టణస్థులమై ఉన్నాం, ఏక కుటుంబమై ఉన్నాం. ఈ సత్యాన్ని విస్మరించి ఇక నువ్వు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా, ఎంత విస్తరించి ప్రార్థనలు చేసినా, సాక్ష్యాలు చెప్పినా, పరిచయం చేసినా, ఎలాంటి సేవ చేసినా కూడా ఈ తాత్పర్యం లేనప్పుడు ఈ భక్తంతా కూడా వృధానే. ఈ భక్తంతా వృధానే. మనం హెచ్చించుకోవడానికి వేదిక ఇది కాదు. లోకంలో చాలా వేదికలు ఉన్నాయి, గొప్ప చేసుకునే వేదికలు చాలా ఉన్నాయి, హెచ్చుతగ్గులు చూపించే వేదికలు చాలా ఉన్నాయి. కానీ ఇది ఏ వేదిక అంటే అందరూ ఒకే చోట, అందరూ ఒకే చోట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పాడైనా. ఎవరైతే విశ్వాసం విషయమై బలవంతులై శోధనలన్నీ జయించి నా రాజ్యానికి వస్తారో, నా తండ్రి నాకు ఇచ్చిన ఈ సింహాసనం మీద అందరినీ కూర్చొని పెట్టుకుంటారు. ఒక ఆవిడ చెడుగుతుంది, అయ్యా నా ఇద్దరు కుమారులు పరలోకంలో నీ తండ్రి నీకు ఇచ్చే సింహాసనం దగ్గర నీ కుడి పక్కన ఒకళ్ళు, నీ ఎడం పక్కన ఒకళ్ళు కూర్చోవాలి, నా బిడ్డలే నీ పక్కన ఉండాలి. కానీ ప్రభు అంటున్నాడు అందరినీ కూర్చుండి పెట్టుకో, నీ బిడ్డలనే కాదు అందరినీ కూర్చుండి పెట్టుకో. ఎవరైతే జయిస్తారో, ఈ శోధనలన్నీ జయించుకుంటూ వస్తారో, విశ్వాస విషయంలో స్థిరంగా ఉంటారో, ఎవరైతే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటారో, ఆఖరి దాకా, ఆఖరి శ్వాస దాకా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటారు, నడికట్టు వలె ఎవరైతే కట్టుకుంటారో. సమస్య చూసి భయపడకుండా, శోధన చూసి భయపడకుండా, నాకంటూ ఒక గడియ దేవుడు సిద్ధపరిచి ఉంచాడని నిరీక్షణతో ఆయన నడికట్టులాగా కట్టుకొని స్థిరమైన విశ్వాసంతో ఆఖరి శ్వాస దాక్కుంటారో వాళ్ళందరికీ ఒకటే స్థాయి ఇస్తానన్నాడు ఆయన. అందరికీ ఒకటే స్థాయి, అందరికీ సింహాసనం, అందరికీ సింహాసనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంఘములోనే ఇవన్నీ అభ్యాసం చేయాలి, సంఘంలోనే ఇవన్నీ అభ్యాసం చేయాలి. ఇవేమి చేయకుండా ఏదో రక్షణ పొందేశానండి, బాప్తిజం పొందేశానండి, నాకు రొట్టె రసం ఇచ్చే తిని తాగేసి వెళ్ళిపోతానండి, అందుకు కాదు ఈ కార్యక్రమం, అందుకు కాదు, ఏదో ఆచారం కాదు. ఒకసారి నీ బాధ్యతని గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం దేవుడు అప్పగించాడు. నీ బాధ్యతను గుర్తు చేసే సంఘం అంటే ఏంటి? మీరందరూ ఎవరు? దేవుని పోలికలు పుట్టారు, పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు, మరలా ఆయన సిలువ మరణ యాగము ద్వారా విమోచించబడ్డారు. ఆయన పునరుత్నపు శక్తి చేత మీరు జీవిస్తూ ఇతరులను జీవింపజేయడానికి ఇదిగో సంఘాన్ని ఒక వేదికగా తీసుకొచ్చి సంఘములను చేరుస్తున్నాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన ఈ నూతనమైన మార్గం, ఆయన శరీరము అనే తెర ద్వారా ఆయనలో ప్రవేశించడానికి మనకు అర్హత. ఆయన శరీరం అంటే ఎవరు? సంఘమే, సంఘమే ఆయన శరీరం. ఒకే సంఘము, ఒకే శరీరం, సంఘమంతా ఒకే శరీరం. మనమందరము ఆ శరీరంలో అవయవాలమై ఉన్నాం, క్రీస్తు సంఘంలో అవయవాలమై ఉన్నాం. మాది విజయవాడ సంఘం అండి, మాది నూజివీడి సంఘం అండి, మాది వామ్మేకాలి సంఘం అండి, మాది భోగాపురం సంఘం అండి, మాది ఆ సంఘం అండి. మా సంఘం వేరు, మీ సంఘం వేరు అంటామా? అంటామా? మనమందరము ఒక్కటే క్రీస్తు శరీరం అయి ఉన్నాం. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన మనం అందరం కూడా వధువు సంఘమై ఉన్నాము, వధువు సంఘమై ఉన్నాము. వధువు సంఘము వరునికి నచ్చినట్లుగా బ్రతకాలి. వరునికి నచ్చినట్లుగా బ్రతికితేనే ఆ వరునితో యుగయుగాలు జీవించగలుగుతాం. భార్యాభర్తలు ఇద్దరూ ఏక మనస్సు కలిగి ఉంటే
ఏక మనసు కలిగి ఉంటే వారు చివరిదాకా ఉంటారు, వారు చివరిదాకా కలిసి ఉంటారు. వరుడుగా క్రీస్తున్నాడు, వధువుగా మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మనసే మన మనసు అయి ఉండాలి, ఆయన ఉద్దేశమే మన ఉద్దేశమై ఉండాలి, ఆయన ప్రయారిటీసే మన ప్రయారిటీస్ అయి ఉండాలి. ఆయనకి ఏది నచ్చుతుందో అది మనకు నచ్చాలి, ఆయనకి ఏది నచ్చదో అది మనకు నచ్చకూడదు. తెగులు రేగినప్పుడు ఫీనెహాసు వెళ్ళి పాపం చేసిన ఇద్దరిని చంపేస్తే వెంటనే దేవుడు మోషేదంటాడు, చూసావా ఫీనెహాసు, నేను సహింపలేని దాన్ని తాను సహింపలేకపోయాడు గనక అతని కుటుంబం నేను దీవించబోతున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం సహించలేడో మనం అది సహించకూడదు. ఆయన దేన్ని ప్రేమిస్తాడో మనం దాన్ని ప్రేమించాలి. ఆయన పాపిని ప్రేమిస్తాడు మనం పాపిని ప్రేమించాలి. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు మనము కూడా పాపాన్ని మాత్రమే ద్వేషించాల్సిన, పాపిని ద్వేషించకూడదు, పాపిని కూడా చేర్చుకోవాలి, ప్రేమ చూపించాలి. ఈ ప్రేమ మార్గంలో ఆ బిడ్డను నడిపించి ఏదో ఒక రోజున అతడు కూడా క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా తెలుసుకొని క్రీస్తునకు సమరూపంగా మారగలుగుతాడు. అందుకే దేవుడు సంఘంలోకి చేర్చాడు. భేదాలు పెట్టుకోవద్దు, భేదాలు పెట్టుకోవద్దు. ఇతరులను సహించలేని వ్యక్తిగా మారద్దు. పక్షపాత బుద్ధితో సంఘంలో ఉండద్దు. ఆయన మనస్సు కలిగి ప్రవర్తిద్దాము. ఆయన మెప్పించే విధంగా, ఆయనకు నచ్చే విధంగా ఈ జీవితాలు ముందుకు కొనసాగుతాం. ఆ చివరిలో ఒక మాట అంటారు చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయము 34వ వచనము ఆఖరి మాట, ఆఖరి మాట. దేవుడు వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు మీరు ఇవన్నీ పాటించండి, ఈ సమస్యలన్నీ మీరు సరి చేసుకోండి, నేను వస్తాను మీ దగ్గరికి. నేను వచ్చినప్పుడు మిగిలివన్నీ క్రమపరుస్తాను. మీ ఇంకా చాలా సందేహాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అవసరతలు ఉంటాయి, అవన్నీ చేద్దాం చూద్దాం. కానీ ముందు ఇవి అర్జెంట్, ముందు ఇవి ప్రాముఖ్యమైనవి. నేను వచ్చేలోగా మీరు ఇవన్నీ సరి చేసుకోండి అంటున్నాను. ఈరోజు మీకు కూడా అదే చెప్తున్నాను, నేను వస్తాను మీ అందరి దగ్గరికి వస్తాను, అన్ని సంఘాలకు వస్తాను. నేర్పించవలసినవి చాలా ఉన్నాయి. ఈ దైవజనులు అందరూ మీ దగ్గరికి వస్తారు కదా, మిగిలిన సంగతులన్నీ మిమ్మల్ని క్రమపరుస్తారు. కానీ ఈరోజున ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘముగా, దేవుని శరీరముగా కూడి ఉన్న మనందరికీ ప్రభు నేర్పించినవి ముందు అర్జెంటుగా మనము సరి చేసుకోవాల్సిన సంగతులు. మరి కొద్ది క్షణాల్లో ప్రభు బలను సమీపించబోతున్నాం, ప్రభు బలను సమీపించబోతున్నాం. అయోగ్యముగా సమీపించకూడదు కనుక యోగ్యతను సంపాదించుకుందాం. ఒకవేళ తెలుసో తెలియకో, ఈరోజు మనం మూడు అంశాలు నేర్చుకున్నాం. ఈ మూడు విషయాలు ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా తప్పిపోయామేమో ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకొని సరి చేసుకొని అప్పుడు యోగ్యులుగా బలను సమీప. ఒకవేళ బైబిల్ అంతా నీకు తెలియకపోవచ్చు, మొత్తం వాక్యం అంతా నీకు తెలియకపోవచ్చు, మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ప్రభు బలను సమీపించడానికి, అది మనకు కీడుగా కాకుండా మేలుగా ఉండడానికి, అది మనకు శాపాన్ని కాకుండా ఆశీర్వాదం తీసుకురావడానికి, మనల్ని మరింత బలహీనులుగా చేయకుండా బలవంతులుగా మార్చడానికి ఈ మూడు విషయాలు సరి చేసుకో. ఒకవేళ తెలుసో తెలియకో ఎవరి మీద కక్ష పెట్టుకున్నామేమో, ఎవరితో అసమాధానంగా ఉన్నామేమో, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. సాధ్యమైతే ఇక్కడే ఉంటే మీరు వెళ్ళి సరి చేసుకున్నా కూడా అభ్యంతరం లేదు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే, ఆ భిన్నమైన వ్యక్తిత్వాన్ని చూసి అసహించుకునే వారికి ఉన్నామేమో, ఆ భిన్నాభిప్రాయాలను బట్టి ఇతను తృణీకార బంధం చూస్తున్నామేమో, ఒకవేళ తెలుసో తెలియకో వీళ్ళని బాగా గౌరవించాలనుకుని కొందరిని, వీళ్ళని పట్టించుకోకపోయినా పర్వాలేదని కొందరిని చూసి చూడటకు వదిలేసి ఒకరిని మత్తులుగా చేసి ఒకరిని ఆకలితో పంపించామేమో, ఈ పొరపాట్లు సరి చేసుకొని యోగ్యతను సంపాదించుకొని ఆ తర్వాత బలను సమీపిద్దాం, ఆ తర్వాత బలను సమీపిద్దాం. మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి, లేకపోతే కూర్చొనైనా మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తారా, మీరు చేయగలంత మట్టుకు ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ఆయన దగ్గర సమాధానం కలిగి ఉందాం, ఆయనతో సమాధాన పడదాం. అయ్యా
సంఘంలో నన్ను చేర్చిన కారణాన్ని నేను మర్చిపోయి నాకు నచ్చినట్లుగా ప్రవర్తించానయ్యా. లోకస్తులాగే అసమాధానంతో బ్రతికాను, లోకస్తులాగే ఇతరులను అసహించుకుంటూ బ్రతికాను, తృణీకరిస్తూ బ్రతికాను, లోకస్తులాగే పక్షపాతంతో చూశాను, ఒకరినొకలాగా మరొకరు మరొకలాగా చూశాను. ఇలాంటి అవలక్షణాలు తెలుసు తెలియక నా జీవితంలో జరిగాయి నాయన. మీ దగ్గర ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నన్ను కనికరించండి నాయన, నన్ను సరిచేయండి నాయన. నా కోసం నువ్వు చిందించిన రక్తము వృధా కాకుండా, నా కోసం నువ్వు చేసిన యాగము వృధా అయిపోకుండా, నా కోసం నువ్వు పడిన శ్రమ అది వ్యర్థమైపోకుండా నన్ను సరిచేయండి నాయన, నన్ను బాగు చేయండి నాయన. ఒక్క నిమిషం లోరు తెరిచి మీకు వచ్చిన మాటలతో, మీకు వచ్చిన మాటలతో ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. అతిక్రమ దాచిపెట్టేవాడు వర్ధనుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం పొందుదాం, కనికరం పొందుకుందాం, కనికరం పొందుదాం. ఒప్పింపజేసే పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉన్నాడు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో జ్ఞాపకం చేస్తున్నాడు. వాటి ఒప్పేసుకుందాం, సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. అందరు నోరు తెరిచి ఒక్క 2 నిమిషాలు, నోరు తెరిచి 2 నిమిషాలు ప్రార్థన చేయండి. చాలా విలువైన కార్యంలోకి వెళుతున్నాం, విలువైన సందర్భంలోకి వెళుతున్నాం. మన కోసం యాగమైపోయిన, త్యాగమైపోయిన యేసయ్య శరీరాన్ని భుజించడానికి రాబోతున్నాం మనం. మన శుద్ధులుగా మార్చడానికి ఆయన చిందించిన రక్తాన్ని సేవించబోతున్నాం. అయోగ్యులుగా సమీపించద్దు ప్రభు, పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి కనికరాన్ని పొందుకొని యోగ్యతను సంపాదించుకొని ధైర్యంగా, ధైర్యంగా ప్రభు బల దగ్గరకు వద్దాం, ధైర్యంగా ప్రభు బల దగ్గరకు వద్దాం. అడగండి దేవుణ్ణి, అడగండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహిమ గల దేవా, శక్తి గల దేవా, స్తోత్రం నాయనా. నీ వంటి ప్రేమామయుడి లోకంలో ఎవరూ లేరయ్యా. నీ ప్రేమ వింతైనది దైవమా. నీ గొప్ప ప్రేమ నీ సిలువ ద్వారా మాకు చూపించావు తండ్రి, మీకు స్తోత్రం నాయనా. అంతేకాదు నీ శరీరంలో అణువణువు విరవబడి అయ్యా, అణువు చిన్న చిన్న అణువులా, చిన్న చిన్న రేణువులా విడివిడిగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీ శరీరముగా రూపొందించావు తండ్రి. ఇన్ని అణువుల సముదాయముగా నీ శరీరంలో పొందికగా మమ్మల్ని అమర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు విరవబడి మమ్మల్ని కట్టావు నాయన, నువ్వు ఒలికించబడి మమ్మల్ని లేవనెత్తావు తండ్రి. ఈ సమయం అందు నీవు ఇచ్చినటువంటి వర్తమానం, ప్రతి హృదయంలోనూ నిలిచి మొలిచి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విలువైనటువంటి సమయంలోనికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినందుకే వందనాలు ప్రభు, మీకు స్తోత్రమయ్యా. ఎవడు అయోగ్యంగా ఈ పాత్రలోంది తిననో త్రాగును వాడు శిక్షావిధికే కారణమగుచున్నాడని లేఖనము తెలియజేస్తున్న రీతిగా అయ్యా, మా హృదయాల్లో కక్షలు, భిన్నాభిప్రాయములు వాటికి చోటు ఇవ్వక తండ్రి, నీ సన్నిధిలో యోగ్యులుగా కనబడి నిమిత్తమై నీ రక్త మాంసములలో పాలువార మగుటకు యోగ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు, మమ్మల్ని అంగీకరించుము నాయన. అభిషిక్తులైన దైవచండ్రి పవిత్రమైన కార్యాన్ని ముందుకు మమ్మల్ని నడిపిస్తుండగా తండ్రి, కార్యం ఘనముగా జరిగించి మహిమ పొందుమని ప్రతి ఒక్కరూ తమ హృదయం సంపూర్ణంగా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని నీ పాదాల వద్ద ఉన్నారు. మనసంతా నీ కర్పించి నీ వలే మార్పు చెందుటకు చక్కని తీర్మానంతో ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకొని
యేసు నామమందు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పాను. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీన్ని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఇది ప్రభు శరీరము, ఇది ఆయన రక్తము అని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగు చేసుకుంటకే తిని త్రాగుచున్నాడని. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులుగాను రోగులుగాను ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు అయోగ్యంగా దీన్ని చేసి అయోగ్యంగా ఈ బలలో పాలు పంపులు పొంది శిక్షణ కొని తెచ్చుకోవద్దు, యోగ్యతను సంపాదించుకోండి. ప్రభు దగ్గర ఇంకా కొన్ని నిమిషాల మీద సమయం ఉంది, ఇంకా ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇంకా ఏమైనా పరిశుద్ధాత్మ మీకు జ్ఞాపకం చేస్తుంటే, మీలో ఉన్న పొరపాట్లు ఏమైనా జ్ఞాపకం చేస్తున్నప్పుడు, విసర్జించిన పాపాలు మరలా మరలా కక్కిన దానికి ఆశపడినట్లుగా ఒకవేళ చేస్తున్నావేమో, వాటిని ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం, కనికరాన్ని పొందుకుందాం. దయచేసి ముందుకొచ్చి ప్రభు యొక్క శరీరం అనించి రొట్టెను, ఆయన రక్తం అనించి పాత్రను మీరు తీసుకుని వెళ్ళండి. మీ స్థలానికి వెళ్ళి మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే నిలబడైనా మీరు ప్రార్థనలో ఉండండి. అందరూ తీసుకున్న తర్వాత ఒకేసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని మనం తీసుకు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరించే మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా మారి శిలువ మరణం పొందినంతగా శ్రమ అనుభవించి ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ శిలువ మరణ పునరుత్థానం ద్వారా ఈరోజు మాకు ఏ శిక్షావిధి లేకుండా మేము విడిపించబడడానికి మార్గం అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. మా శరీరంతోనూ, మా తలంపులతోనూ, మా ఆలోచనలతోనూ అయినా మేము చేసిన అనేక పాపముల నిమిత్తమై మేము అనుభవించవలసినటువంటి శిక్ష అంతా కూడా మాకు బదులుగా శిలువలో మీరు అనుభవించి కేవలం నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా శిక్షను తప్పించుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు మేమంతా కూడా నేను నీ కృపచేత రక్షింపబడ్డాము, నీ కనికరము చేత విమోచింపబడ్డాము. నాయన, ఈ గొప్ప కృప మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రాలు. మా శరీరం అందు మేము అనుభవించవలసిన శిక్ష అంతా కూడా మాకు బదులుగా మీరు అనుభవించినందుకు నీకు స్తోత్రాలు. నాయన, ముక్కలు చేయబడిన ఈ రొట్టెను మేము చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు మా కోసమే ముక్కలుగా విరబడిన నీ శరీరమే గుర్తుకొస్తుంది. ఆయన, మేము అనుభవించవలసిన ఇంత భయంకరమైన శ్రమ మీరు అనుభవించి దేహాన్ని ముక్కలు ముక్కలుగా విరగొట్టబడడానికి అనుమతించారయ్యా, అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాపపు డాగుల చేత అసహ్యకరంగా మారిపోయిన మా జీవితాలను నేను మీరు అసహించుకోకుండా ప్రేమించి నీ విలువైన నిర్దోషమైన రక్తాన్ని మాకోసం చిందించి శ్రద్ధతో నాయన ప్రతి పాపని, ప్రతి పాపపు డాగును కడగడానికి నీ విలువైన రక్తాన్ని చిందించి నీ రక్తము చేత శుద్ధి చేసిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఎందుకంటే ప్రతి పాపం నుంచి మమ్మల్ని పవిత్రము చేయగలటువంటి శక్తి నీ రక్తానికి మాత్రమే ఉంది. నీ నిర్దోషమైన రక్తాన్ని మా కొరకు చిందించి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి నీతో పాలిభాగస్తులుగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు. నాయన, నీ రక్తం వలన క్రొత్త నిబంధనకు మమ్మల్ని పాత్రులుగా చేసి
మేము కూడా పరలోక సంబంధులమని నిరీక్షణతో ఎదురు చూచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. సంఘముగా నీ శరీరముగా మేమందరము ఏకీభవించి నాయనా ఈ రొట్టెను తీసుకొని నీ శరీరమని ఎంచుతూ ఈ పాత్రలోని సేవిస్తూ నాయనా నీ రక్తమని ఎంచుతూ నీతో పాలిభాగస్థులమై ఉన్నామని ఏక శరీరమై ఉన్నామని నిర్ధారించుకునే శక్తి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అటు కృప దయచేస్తున్న నీకు స్తోత్రాలు నాయనా. ఒక ఇక మీదటనైనా సంఘముగా చేరి ఉన్న మేము ఒకరి మీద ఒకరికి కక్షలు లేకుండా అసమాధానముగా కాక సమాధానముతో ముందుకు సాగి కృప దయచేయండి. భిన్నమైన వ్యక్తిత్వాల మధ్యలో మేము ఉంటున్నప్పటికీనైనా మేము యోగ్యులుగా ఉండదగిన విధంగా మేము యోగ్యులుగా ప్రవర్తించే కృప దయచేయండి. అందరినీ సహించగలిగే కృప దయచేయండి. పక్షపాత బుద్ధితోనైనా విరోధ బుద్ధితోనైనా తృణీకార స్వభావంతోనైనా నేను హెచ్చు తగ్గులుగా కాకుండా తండ్రి మేమందరము ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యము కలిగి ఏక ఉద్దేశము కలిగి సమానస్థులమని తండ్రి సమాన భాగస్థులమని గుర్తించి నీ రాజ్యంలో ప్రవేశించేంత వరకు నేను అందరి ఎడల సమాధానమును ప్రేమను కలిగి జీవించే కృప దయచేయండి. ఇక మీద ఎన్నడూ మా జీవితాల్లో అలాంటి పొరపాటు జరగకుండా కాపాడండి. సంఘముగా మేము చేరి ఉన్నప్పుడు నైనా ఇంకా అనేక మంది నశించిపోతున్న ఆత్మలు మేము ఆదరించేవారిగా సేద తీర్చేవారిగా నీ ప్రేమను పంచేవారిగా నైనా నిన్ను మా జీవితాల ద్వారా ప్రత్యక్షంగా చూపించేవారిగా ఈ సంఘం అంతటి మీరు దీవించండి నాయనా. సంఘం అంతటిని దీవించండి. నా ప్రియుడ నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవన్నీ విషయంలో ఎదుగుచున్నావని విని సంతోషపడుతానని చెప్పినట్టుగా తండ్రి నేను ఈ సహవాసం అన్ని విషయాలు వర్ధిల్ల చేయండి. అన్ని విషయాలలో తండ్రి నీ చిత్తానుసారంగా వర్ధిల్ల కృపను అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వర్ధివి నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ చేతిలో రొట్టె ఉంది కదా, ఇది మీ కొరకు విరవబడిన క్రీస్తు శరీరముకు సంకేతమై ఉంది. ప్రభు కృతజ్ఞత చెందమే యేసయ్యా, నా శరీరముతోనూ నా మనస్సుతోనూ నేను చేసిన ప్రతి పాపమును బట్టి నేను అనుభవించవలసిన శిక్షను నాకు బదులుగా మీరు అనుభవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక మీదట సజీవ యాగంగా నా శరీరాన్ని నీకు సమర్పించి నీ నామ మహిమార్థమై నా దేహాన్ని వినియోగించే కృప నాకు అనుగ్రహించమని వేడుకుంటూ అనుగ్రహిస్తామని నమ్మి నేను స్తుతిస్తున్నాను. చూద్దామేసే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీరు స్తోత్రం అంటే ఏమన్నది హల్లెలూయా, అప్పుడు ఏమేదం పడుతుంది? నీ ఒక్క సౌండ్ ఏదం పడుతుంది. కానీ అప్పుడు మరవకూడదు. ఏమని తెలుసా, నేను దేహంగా మా ఇంటికి ఒంటరిగా వచ్చాను కానీ నా కుటుంబ సభ్యుల ప్రార్థనలు నాతో పాటే వచ్చాయి. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? నా సంఘమంతా, నా కుటుంబ ఆత్మీయ కుటుంబం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడున్నా కూడా ఒంటరిగా పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నా కూడా మొదట మీలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నారు. ఆయన సహాయంతో మనము మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. సంఘమును, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మనం ప్రేమిద్దాం. రాను దినాల్లో ఇటువంటి కార్యములు అనేకమైనవి దేవుడు మన పరిచయంలో జరిగించునుగాక. హల్లెలూయా. మంచిది, మీటింగ్స్ ఇంత ఘనంగా జరగటానికి మొదట దేవుడు కారణం. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఆయన కృప. మీటింగ్ ముందు రోజు వరకు కూడా ఒక విధమైన టెన్షన్తోనే ఉన్నాం, కానీ ఇది కేవలము యేసయ్య కృప మాత్రమే. ఒక రెండు నిమిషాలు ఆపకుండా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఇంత ఘనంగా 7 ఆరాధనలో దేవుడు ఘనంగా జరిగించినందుకు యేసయ్యానికి వందనాలు అని చెప్దాం. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునాదానికి స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. థ్యాంక్ యూ జీసస్. దేవునికి ఎప్పటికి కూడా మహిమ కలుగును గాక.
అలాగే 16 సంఘాల్లో దేవుడు ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన విప్లవాన్ని ప్రారంభించారు. ఇక నుంచి మన విశ్వాస జీవితాల్లో ఈ మీటింగ్స్ ద్వారా మనం విన్న మాటలను ఆచరణలో పెట్టి మన జీవితాల్లో ఆచరణలో పెట్టి గతం గడిచిపోయింది, దాన్ని మనం మార్చుకునే అవకాశం లేదు. కానీ రానున్న రోజుల్లో అయినా సరే ప్రథమ స్థానము దేవునికే ఇవ్వాలి మనం. హల్లెలూయా. మొదటి రోజే ప్రభు మాట్లాడాడు కదా, ఫస్ట్ ప్లేస్ మన జీవితంలో ఎవరు ఉండాలి చెప్పాలి. అందరు ఇటు చూడండి, ఇటు చూస్తున్నారు. మొదటి స్థానం ఎవరు ఉండాలి? ఏలీ ఎందుకు తనకున్నదంతా తన పని కూడా కోల్పోయాడు? దేవుడిచ్చిన పని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆ తన కుటుంబాన్ని పోషించుకునే ఆ దాని సమస్తాన్ని నేలపాలు చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడే చెప్తున్నాడు, ఏలీ నాకంటే నీ కుమారులను నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నాకంటే మనుషులను గణపరుస్తున్నావు. అది చాలా భయంకరమైన పాపము. సో మొదట మనం విలువ ఇవ్వాల్సింది, మొదట గణపరచవలసింది, మొదట ఆరాధించవలసింది, మొదట విలువ ప్రాధాన్యత ఇవ్వవలసింది యేసయ్యకు మాత్రమే. ఆయన తర్వాతే ఇంకెవరైనా సరే. ఇక నుంచైనా మన జీవితాల్లో ఈ విషయాన్ని సరి చేసుకుందాం. ఏదో అలాగ కనిపించి పాస్టర్ గారి దగ్గర సార్, ఎస్ సార్, ఎస్ మేడం, ప్రెజెంట్ మేడం అనేది కాకుండా నా దేవుడు దిగి వచ్చే స్థలములో మొదట నేనుండాలి. తల్ల ఉంచి కనిపిస్తున్నట్టు ప్రార్థన చేసుకుందాం. కలిపిస్తున్నారు అందరు. దేవుని స్తోత్రము. మరి యొక్క జనరల్ మీటింగ్ అంటే మరి మనం అందరం కలుసుకుంటే 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కదా. దేవుడు మన ఆశను తీర్చారు. అయితే ఈ 2 నెలల నుంచి డేట్లు పెట్టిన కానించి రోజుకు ఒక రకంగా అపవాదం మనల్ని శోధించింది. రోజుకొకటి ఈ శోధం తగ్గింది అనేది రేపుకి ఇంకోటి సిద్ధపరచింది. భయం, ఇంకా చేయలేము అన్నట్టుగా నాకైతే చాలా భయంగా ఉండేది. ప్రార్థన చేసిన ప్రభువా ఏంటి ఇలా ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఈ కార్యం ఎలా జరుగుతుంది, వీటిలందరినీ కలిపి నీ సన్నిధిలో వారందరూ ఆనందించాలి, నీ సన్నిధిని అనుభవించాలని నన్ను ఎంతో ఆశపడుతున్నా. దుష్టుడు ఇలా చేస్తున్నాడు, రకరకాలుగాను ఇబ్బందులు పడుతున్నాడని. మరి ఈ 40 రోజులు ఉపవాస కూడుకలు చాలామంది బిడ్డలు, సంఘ బిడ్డలు, అన్ని సంఘాలు కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించారు. మీ అందరికీ వందనాలు. మరి కార్యం అన్నదమ్ములు ఇద్దరు అన్నయ్య ఇది చేద్దాం, అన్నయ్య అది చేద్దామని చిన్న ఆయన చెప్పటం ఓకే అంటాం పెద్ద ఆయన. అయితే నాకు చాలా భయం, ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం. అది కానప్పుడు మరి అపవాది వాడు నవ్వుతాడు, నవ్వులు పాలవుతాం. అలా జరగకుండా ఉండాలని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం. ఈ మీటింగుల నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ దేవుని ప్రార్థన పేరిట వందనాలు చెప్తున్నాను. ఇలా మనం కలిసి ఉంటాం. ఈ 7 మీటింగ్లో ఏ ఒక్కటి తీసివేసింది లేదు. ఏ కూటంలోనైనా ఏ మీటింగ్లో అయినా ఇది ఈరోజు బాగలేదు, ఈరోజు నాకు నచ్చలేదు, ఈరోజు నేనేమి సంతోషించలేదు అన్న మాట ఎక్కడ లేదు. మరి మీకు ఎవరికైనా ఉందేమో నాకు తెలియదు. కానీ 7 మీటింగ్లో కూడాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మచేత కార్యాలు జరిగిస్తున్నాడు. బిడ్డలందరూ మీరందరూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవునికి. అయితే చాలామంది కనీసం 10 మంది అయినా నడుతూ నడుతూ కళ్ళుదిరిగి పడిపోతుంది. మొదటి రోజే ముందు చూస్తే బాగానే ఉన్నారు, కసడు పడిపోయింది పాప, పడిపోయింది మా అమ్మ అంటారు. కారణం ఏంటంటే ఇంకా భయం, మన భయమే మనల్ని చోదిస్తూ ఉంటుంది. అట్లా అపవాది మనల్ని ఇంకా భయపెట్టాలని శివ మొదటి రోజున వణికించింది, అయినా అది ఏమీ చేయలేకపోయింది.
అదేమీ చేయలేకపోయింది. దానికి అపజయమే వచ్చింది. దేవుని నామానికి మాత్రం గొప్ప విజయం, మహిమ దేవుడు కలిగజేశాడు. దేవుని స్తోత్రాలు. ఇంకను మీరందరూ దేవుడు ఇంకా ఇలా మనం ఇలా కూడుకుంటాం కారణం ఏంటంటే, ఎవరింటికాడ వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరి సంఘంలో వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, నిజమే. అయితే ఇంకా మనం బలపడాలి, ధైర్యంగా ఉండాలి అని దేవుడు ఇలాంటి దైవజనులో ప్రేరేపించి మన అందరినీ ఇలా కలుపుట కారణం ఏంటి అంటే ధైర్యం. ఇగో ఇంతమంది సహోదరులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారి పట్ల అన్ని కార్యాలు చేశారు. నేను కూడా ధైర్యం కోసమే మనల్ని బలపరచకే ఈ యొక్క మీటింగ్లు. అయితే మనం దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. మరి మొదటి రోజునే మనం నేర్చుకున్నాం ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చటకే. ఇంకా రక్షణ ఇచ్చేసాం కదా, రక్షణ తీసుకున్నాం, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడిన నమ్మని వాడికి శిక్ష విధింపబడిన వాక్యం విన్నప్పుడే మనం నమ్మి బాప్తిసం తీసుకున్నాం కదా అందరం. అయితే అప్పుడే మనం తీసుకెళ్ళిపోతే ఇన్ని బాధలు ఉండే కాదు. కానీ అలా తీసుకెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనల్ని అందరినీ ప్రదానం చేసుకున్నారు, పెళ్ళికి సిద్ధపరుస్తున్నారు. కనుక ఎక్కడ పెళ్ళి కుమార్తె ఎలా సిద్ధపరుస్తారు? ఆమెకి ఎక్కడన్నా బట్టలు నలిగిపోయినా, జుట్టు రేగిపోయినా చూసిన వారు ఎలా అంటారు? ఇదేం పెళ్ళి కూతురు అంటారు కదా. కనుక ఎక్కడ లోపం లేకుండా సిద్ధపరుస్తారు కదా. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తండ్రి దగ్గర నిలబడటానికి మనల్లో ఎలాంటి లోపం లేకుండా సిద్ధపరచాలని దేవుడు ఇలాంటి మీటింగ్లు ఏర్పరుస్తూ ఉంటారు. దేవుడు దైవజనులో నుంచి మనతో మాట్లాడి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్చుకుంటాకే ఇలాంటి మీటింగ్లో పాల్గొనాలి. ఆ మీటింగ్లు కదా ఎప్పుడు వింటాం కదా, వింటాం కదా అంటే దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడతాడు. ఆ కోనేటి దగ్గర రోగులు అక్కడ ఉన్నారంటే ఆ కోనేరు కదిలినప్పుడు అందులో దూకితే స్వస్థత వస్తుంది. అది ఎన్నో సంవత్సరాల నుంచో ఆ కోనేటి దగ్గర ఉన్నారు కదా ఆ టైం వరకు. అలాగే దేవుని వాక్యం మనతో ఎప్పుడు మాట్లాడుతుందో, మనల్ని ఎప్పుడు సరి చేస్తుందో. కనుక మీటింగ్లో పాల్గొనాలి, కూటల్లో పాల్గొనాలి, మరి సమాజంగా కూడుకుంటా మానకుండా ఉన్నప్పుడే మనం సిద్ధపడతాం. మరి 7 రోజుల్లో దేవుడు మనతో మాట్లాడి 7 మీటింగ్లో దేవుడు మనతో మాట్లాడారు, మనందరితో మాట్లాడారు. మరి మీరందరిని చూస్తుంటే పరలోకంలో కూడా మనందరూ ఇప్పుడు అందరూ చాలామంది బట్టలు వైట్ బట్టలు వేస్తున్నారు కదా. పరలోకంలో అప్పుడప్పుడు మ్యాప్ చూపిస్తూ ఉంటారు, అంటే ఉద్దేశించి అందరూ వైట్ బట్టలు వేస్తున్నారు. మరి మనం ఇప్పుడు చూసినప్పుడు పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. పరలోకంలో కూడా ఇలాగే ఈ బట్టలు ఇక్కడే ఓడిపోతాయి, ఇవి అక్కడి వరకు రావు. కానీ మన హృదయమే అనే ఈ హృదయం, ఈ వస్త్రాలు మనం ఎలాగ తెల్లగా చేసుకున్నామో ఆ హృదయ ఆత్మని అలా తెల్లగా చేసుకున్నాకే తీసుకెళ్తాడు దేవుడు. ఈ ఎక్కడ మురుకు ఉన్నా కూడా ఆత్మని తీసుకెళ్ళరు, అక్కడ కనపడతాయి ఈ మహిమ శరీరాలు, ఈ మహిమ దేహం అక్కడ కనపడాలి. అప్పుడు మనం అనుకుంటూ అందరం కలుసుకొని నేను వచ్చేసాను కదా. అక్కడ కలుసుకోవాలి మనం. అక్కడ కలుసుకోవాలంటే ఇక్కడ కొంచెం శ్రమలు పడాలి మరి కదా. ఈ బట్టకి ఈ క్లాత్కి పదాస్ అభివృద్ధి సరివృద్ధి పండకేసి బాధి దీన్ని తెలుపు చేస్తాం కదా. అలాగే మనకి శ్రమలతో మనం తెలుపు చేసుకో. శ్రమ రాకపోతే మనం తెలుపు రాదు శరీరానికి, ఆత్మకి శ్రమలు రావాలి. శ్రమ రావటమే నాకు మేలాయని అంటున్నాడు భక్తుడు. కనుక శ్రమలు వచ్చి శ్రమల వైపు చూసి తడవక ధైర్యంగా ఉండటకే ఈ మీటింగులు. దేవుని నా స్తోత్రాలు. మీరందరికీ నా వందనాలు. దైవజనులందరికీ నా వందనాలు. మా బిడ్డలందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా నీకు వందనాలు ప్రభువా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా సర్వమానవుల్ని ప్రేమించే దేవుడు అయ్యా, నీ ప్రేమను మేము వర్ణించలేము తండ్రి, మేము వర్ణించలేము ప్రభువా. ఎంత తవ్వుతున్నా ప్రభువా నాయన దానికి అంతు లేదు ప్రభువా, దానికి అంతు లేదు.
ఎంత ప్రేమించావండి ప్రభు మమ్మల్ని మహానుల ప్రభు. నేను ఇంతవరకు నైనా ఇవన్నీ దేని దాసుల నుంచి మాట్లాడాను. ఎలాంటి వారినైనా తండ్రి నువ్వు ప్రేమించావు. పాపాత్ములు ఘోరమైన నైనా శాపంలో ఉన్నవారిని ఎంతో దుర్మార్గుల్ని దొంగల్ని ఎబిసార్ని అని ప్రభు మనుషులు ఎంచుతాను తండ్రి. కానీ నువ్వు ఎంచేవాడు కాదు ప్రభు. నా బిడ్డ అంటున్నావు తండ్రి, నా బిడ్డ అంటున్నావు నాయన. నీ ప్రేమకు అంత లేదు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు, ఎంతో గొప్పది. మనుషులనైనా కొందరిని ప్రేమించి కొందరిని ద్వేషించి అలా చేస్తాను, కానీ నువ్వు అలా చేసేవాడు కాదు తండ్రి. ఎంత పాపినైనా ఇంతగా ప్రేమించి రక్షించే దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభు. అయ్యా ఇంతవరకు నైనా ఈ 7 మీటింగుల్లో ప్రభు, ఈ 4 రోజులు ప్రభు నీ సన్నిధిలో నైనా మేమందరూ నీ సన్నిధిని అనుభవించటం ప్రభు, నీతో సహవాసం చేసేటది ప్రభు. నాయన ఇంత గొప్ప కార్యం చేసిన తండ్రి నీ స్తోత్రాలు తండ్రి. బిడ్డల ప్రభు నాయన దూరం అనక భారం అనక నాయన ఉద్యోగాలు చేసేవారు, పనులు చేసేవారు నాయన, వ్యాపారాలు చేసేవారు ప్రభు, వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభు నీ నాయన నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీ ఆస్తిలో కప్పుచేద్దాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ఇక మీ యొక్క దివ్యమైన మాటలు నీ వాక్యమని ప్రభు ప్రతి హృదయంలో ముద్రించబడటకు సహాయించండి. ఏ మాట వదులుకోక ప్రభ, వాటిని దినదినము నెవరవేసుకుంటూ ప్రభ, విశ్వాసలో ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ప్రభ, నీ రాజ్యానికి సిద్ధపడటకు నేను ఈ బిడ్డలందరినీ నీ ఆస్తములకు అప్పు చెప్తున్నాను తండ్రి. బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ప్రభ. మరి వారి గృహానికి వెళ్ళినప్పుడు ప్రభ, వారు ఎంతో సంతోషంతో తండ్రి నాయన వారి పనిపాటుల్లో నాయన నిమగ్నమైనప్పుడు ప్రభ, నీ వాక్యాన్ని మర్చిపోక ప్రభ, దానికి నెమరు వేసుకుంటూ ప్రభ, సంతోషముగా నాయన ఇతరులకి ఆశీర్వాదముగా ప్రభ, అనేకలకి మార్గదర్శులుగా నాయన ఈ బిడ్డలు జీవించడానికి తండ్రి నీ కృపను అనుగ్రహించి ఈ బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి నాయన. క్షేమంగా ఇక్కడికి ఎలాగైతే తీసుకొచ్చావో ప్రభ, అంతకంటే క్షేమంగా సంతోషంగా వారి గృహాలకు వెళ్ళటకి నీ కృప తోడించండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన మేము తండ్రి ఇగో పాములు ఇసు పురుగుల కొరకు కోతుల కొరకు నాయన అనేక విషయాల కొరకు ప్రార్థన చేసాం తండ్రి. వాటిని అన్నిటినూ మరుగుపరచాలి తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. నాయన మాకైతే ఇది చిన్నది అది పెద్దది అని వేయించుతాం తండ్రి. కానీ నువ్వు ప్రభు చిన్న విషయమైన ప్రభుని వేయించవు తండ్రి. కానీ మేము తండ్రి మొరపెడుతున్న ప్రతి మాటను ప్రభు, ఏ మాటని ప్రభు నువ్వు విడిచిపెట్టవు తండ్రి. నాయన నేను అడిగిన ప్రభు ప్రతిదిన్ను నెరవేర్చే దేవుడు కనుక ప్రభు నాయన సమస్త విషయంలో ప్రభు నీ కృప మాకు తోడించి నడిపించినందుకు నీ స్తోత్రాలు తండ్రి. బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. దేవాన్ని కొందనాలి ప్రభు. మనశ్శాంతితో సంతోషముగా సమాధానముగా ప్రభు వారి గృహాలకు వెళ్ళటకునైనా ఈ బిడ్డలందరినీ మీ ఆస్తములకు అప్పచెడుతున్నాం. వీరు వెళ్తున్న వాహనాల చుట్టూ వీరి చుట్టూ మీ దూతలు ఉంచండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రం. నీ యొక్క గొప్ప ఆశీర్వాదం వీళ్ళందరికీ మిండిగా అనుగ్రహించి సహాయం చేయండి. నీ చిత్తమైతే ప్రభ మరలా మేము ఇలా కలుసుకుంటానైనా నాయనా నీ రాకడు ఆలస్యమైనా మా పోకడు ఆలస్యమైనా ప్రభ మరలా మేము కలుసుకుంటే సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సంతోషం చేరి వచ్చిన మనందరికీ, భూలోకులైన సేవిస్తున్న భక్తులందరికీ, నిత్య సువార్త ప్రార్థన సహవాసం అంతటికీ సదాకాలం తోడయండి, కాపాడును గాక. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు, నా అంతర్గతమైన సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక. ఆమేన్. అందరికీ వదనాలు. మంచిది, సెలవు తీసుకుందాం. ఇక్కడ పొందుకున్న దారిని మీరు గట్టిగా కడ వరకు పట్టుకొని ఉంటారని నమ్మి మిమ్మల్ని పంపిస్తున్నాం. అయితే ఒక మాట, వాకిట పాపము పొంచి ఉంటుంది మీ సంతోషాన్ని పాడు చేయడానికి, మీ తీర్మానాలను చెడగొట్టడానికి. వాడు బయట కాచుకుని ఉంటాడు. ఎవరు? అపవాది. అపవాది తంత్రములను ఎరిగిన వారై ఉండి అలాంటి సంభవాలు, అలాంటి శోధనలు మీకు కలిగినప్పుడు, ఇది దేవుడు మాకు ముందే చెప్పాడు, మాకు తెలుసులే, మేమేం లోబడం అని చెప్పాలి తప్ప, ఆ శోధనకు లోబడి మీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు, మీ అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు, మీ తీర్మానాలు విడిచిపెట్టద్దు.
ఇక్కడ ప్రభుదే తీర్మానం చేసుకున్నామో అది చివరిదాకా మనం కొనసాగిద్దాం. దేవునికి ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవిద్దాం.